ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలక నేత ఇంట్లో మాత్రం వీళ్ళ భేటీ జరిగింది. రాత్రి తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం అయితే ఈ రోజు మధ్యాహ్నం 4 గంటల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అయితే మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు కూడా పలు దఫాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లంతా కూడా అవంతి శ్రీనివాస్తో భేటీ అయ్యారు. అయితే అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరితే ఈసారి అనకాపల్లి ఎంపీగా కాకుండా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆ సీటు తనకు కావాలని చెప్పి కూడా ఆయన జగన్మోహన్ రెడ్డికి స్పష్టం చేయడం జరిగింది. ఇదే అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా జగన్మోహన్ రెడ్డికి స్పష్టం చేయడంతో భీమిలి సీటు ఇవ్వడానికి తనకే ఇబ్బంది లేదని చెప్పి, అయితే అవంతితో పాటు వస్తున్నటువంటి మరో ఎమ్మెల్యేకి కూడా ఆ సీటు ఇవ్వాలా లేదన్న దానికి సంబంధించి త్వరలోనే పార్టీలో నిర్ణయించి తీసుకుంటా, పార్టీలో ఒక సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని కూడా జగన్ తన తన వ్యక్తుల ద్వారా అవంతికి తెలియజేశారు. అయితే 19వ తారీఖు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నంలో జరగబోతున్నటువంటి సమరశంకరావు కార్యక్రమంలో అవంతి శ్రీనివాస్ అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పండుగ కప్పుకోనున్నారు. ప్రస్తుతానికైతే ఆయన ఫార్మల్ గా కలిశారు. కలిసిన తర్వాత బయటకు వచ్చి పార్టీ తెలుగుదేశం పార్టీ వీడడానికి వైఎస్ఆర్ సీటులో చేరడానికి గల కారణాలు చెప్తానని కూడా ఇందాక లోపలికి వెళ్ళేటప్పుడు స్పష్టం చేయడం జరిగింది. అవంతి శ్రీనివాస్తో పాటు ఆయన అనుచరులు కూడా జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. దాదాపు మరో అరగంట పాటు వరకు కూడా ఈ భేటీ జరిగే అవకాశం ఉంది. ముహూర్తం చూసుకొని కూడా, ఎందుకంటే ముహూర్తాలను బాగా నమ్మేటువంటి అవంతి శ్రీనివాస్ ఇంటి దగ్గర నుంచి 4 గంటల 1 నిమిషాలకు బయలుదేరి 4 గంటల 6 నిమిషాలకి జగన్మోహన్ రెడ్డికి లోటస్ ఫామ్ లోపలికి వెళ్ళారు. మరో అరగంట పాటు ఈ సమావేశం జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా మనకి పార్టీ వస్తున్నటువంటి సమాచారం. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలతో పాటు తెలుగుదేశం పార్టీ వీడడానికి గల కారణాన్ని ప్రకటించే అవకాశం ఉందని మనం భావించాలి. ప్రస్తుతం దినకర్, అవంతితో పాటు ఇంకెవరైనా పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవాలంటే తనకు ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి తన సామాజిక వర్గానికి చెందినటువంటి మరొక ఎమ్మెల్యేకి కూడా సీటు ఇవ్వాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉంచారు. అయితే దీనికి సంబంధించి కూడా, అంటే ఆయన ఒక రమేష్ అని కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యే పేరు వినిపిస్తుంది ఆయన ప్రధాన అనుచరుడు. అయితే ఆయన జాయిన్ అవుతారని ఇంకా స్పష్టంగా తేలినటువంటి అంశంగా మనం భావించాలి. తనతో పాటు వచ్చే వారికి వైసీపీలోను అలాగే అనకాపల్లి ఎంపీ నియోజకవర్గంలో కూడా కొద్దిగా తనతో పాటు ఉన్నటువంటి అనుచరులు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి జగన్ స్పష్టంగా కోరనున్నారు. ఈ 19వ తారీఖు తర్వాత జరిగే సభలో వారందరినీ కూడా అక్కడికి వైజాగ్ తీసుకొని వస్తామని చెప్పి కూడా చెప్పడంతో మొదట మీరు పార్టీ ఎవరైతే అవంతి శ్రీనివాస్ సంబంధించినటువంటి ముఖ్య దినకర్, ముఖ్యంగా వైసీపీలో జాయిన్ అవడానికి ప్రధాన కారణం ఏమని చెప్తున్నారు? టీడీపీని వేయడానికి కానీ లేదా వైసీపీలో జాయిన్ అవడానికి కానీ తను రీజన్స్ ఏం చెప్తున్నారు? పోటీ చేయాలి, ఈసారి అసెంబ్లీలో పోటీ చేయాలి ఆశ. అలాగే ఏదైనా ప్రభుత్వం వచ్చినా కానీ తాను మంత్రి పదవిలో ఉండాలన్నది ప్రధానంగా అవంతి శ్రీనివాస సహచరు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి కారణము. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి అవకాశం లేదు. అంటే గంటా శ్రీనివాసరావు అక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో, అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తనకు తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ పోటీ చేయడానికి అవకాశం లేనందున కాంగ్రెస్ పార్టీలో చేరాలన్నది ప్రధానమైనటువంటి నిర్ణయంగా ప్రధానమైనటువంటి కారణంగా మనం భావించాలి. ఇదే అంశాన్ని కూడా ఆయన అనుచరులు పదే పదే చెప్తున్నారు. ఇక పైన ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పి 2009 ఎన్నికల్లో గెలిచినప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగానే ఉన్నారు. అయితే మంత్రిగా చేయనటువంటి అవకాశం లేదు కనుక ఈసారి మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పోటీ చేసి తీస్తే కేబినెట్ లో కూడా ఒక అవకాశం కల్పించాలనేటువంటి ఒక షరతును ఆయన జగన్ ముందరూ జగన్ దూతల ముందరూ పెట్టినట్టుగా మనకు అంతర్గతంగా అందినటువంటి సమాచారం. మరి దానికి జగన్ అంగీకరించారా లేదన్న దానికన్నా మొదట పార్టీలో చేరిన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వస్తే సామాజిక వర్గాల వారిగా జిల్లాల వారిగా ఎవరికైతే అవకాశం ఉంటుందో వారందరికీ కల్పిస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి అవంతి శ్రీనివాస్ హామీ ఇచ్చినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. దినకర్, ఈ చేరికతో జిల్లా రాజకీయాలపై ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తోంది? విశాఖపట్నంలో గత కొద్ది సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నటువంటి మాట వాస్తవం. అలాగే సీనియర్ లీడర్ ఎవరు లేకపోవడం మూలంగా కూడా విశాఖపట్నానికి అలాగే అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా లీడర్లు కొద్దిగా వైసీపీ బలోపేతం అవుతుందని చెప్పి భావిస్తున్నారు. అవంతితో పాటు కొంతమంది నేతలు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వైసీపీకి ఈ జాయినింగ్ అన్నది కొద్దిగా బలంగా కనిపిస్తుందని చెప్పి ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే మరికొద్ది మంది నేతలు తీలో ఉన్న నేపథ్యంలో స్ట్రాంగ్ లీడర్లని వైసీపీలో చేర్చుకొని ఈసారి ఎన్నికల్లో వైజాగ్ జిల్లాలో బరిలో దిగాలని చెప్పిన పార్టీ భావిస్తుంది. అది అవంతి శ్రీనివాస్ మొదలు పెట్టినట్టుగా ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దినకర్.
టీవీ బులెటిన్ విశేషాలు తర్వాత స్పెషల్ ఫోకస్ ప్రసారమవుతుంది. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.
అందుకే మరి పట్టుకోవాలన్నా ఎప్పుడు కింద ఉండదు. ఇంగ్లీష్ లెటర్, ఇంగ్లీష్ లెటర్ సాయిరామ్ ఏదో లెటర్ లెటర్ మార్లో ఏదో ఓకేనా కనిపిస్తుంది. ఈ రోజు ఖైదు ఉండాలి. అదే చెప్తాను, ఈ రోజున తెలుగుదేశం పార్టీకి అలాగే లోక్సభకు కూడా రాజీనామా చేయడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, కేంద్రంలో ఏం జరుగుతుందో. ముఖ్యంగా ఈరోజు రాజీనామా చేయడానికి కారణం ఏంటంటే ఈ 1.5 ఇయర్ నుంచి కూడా పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట నిరసన తెలియజేసిన రాష్ట్రంలో విభజన చట్టం ఉన్న హామీల కోసం, ప్రత్యేక హోదా కోసం ఇవన్నీ. కానీ మరి కేంద్రం మనకేమీ కనుగరించలేదు. ఆనాడు మరి నేను రిజిగ్నేషన్ చేద్దామండి, ఈ వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఎప్పుడైతే రిజైన్ చేశారో మరి మనం కూడా రిజైన్ చేద్దామని చెప్పాను. చెప్పినప్పుడు వారు వినకుండా మరి రిజైన్ చేస్తే మనం ఏదో పారిపోయినట్టుంటుంది పార్లమెంట్ నుంచి అని అన్నారు. కానీ అది కూడా చెప్పాను నేను, తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ గారు చాలాసార్లు రిజైన్ చేసి ఎలక్షన్లో గెలవటం, మరి జాలా జగన్మోహన్ రెడ్డి గారు గెలవటం ఆయన రిజైన్ చేసి పార్టీలో ఉన్నప్పుడు చేస్తేనే బాగుంటుందంటే మరి అనుకుండా ఈ రోజున పార్లమెంట్ సెషన్స్ అన్న కూడా అయిపోయినాయి. ఏం సాధించాం? ఓన్లీ ఈ ధర్నాలతోటి, ప్లేకార్డ్స్ తోటి, అవిశ్వాస తీర్మానంతోటి. ఆ రోజున కనుక మేము కూడా వాళ్ళతో పాటు రాజీనామా చేస్తుంటే, 25 మంది ఎంపీలు కనుక రాష్ట్రంలో రాజీనామా చేస్తుంటే ఈ దేశం మొత్తం రాష్ట్రం పక్కన చూసేది అని భావించి, మరి అయినా కూడా ప్రజలు 5 సంవత్సరాలు ఎన్నుకున్నారు కాబట్టి మళ్ళీ ఆ రోజు నేను రాజీనామా చేస్తుంటే నా స్వార్థం కోసం రాజీనామా చేస్తానని చెప్తారు. అలా కాదు, సరే వాళ్ళు ఒక ప్రయత్నం చేద్దామన్నారు అని వాళ్ళతో కలిసి చేయడం జరిగింది. చేసిన తర్వాత నిన్నటితోటి సెషన్ కూడా అయిపోయింది, ఫలితం మీ అందరూ తెలుసు, ఏమి రాలేదు. అయితే రేపు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారంటే రేపు మళ్ళీ మోడీ గారు రారు, మనకి కాంగ్రెస్ పార్టీతో ప్రత్యేక హోదా వస్తుంది, ఇంకోటి వస్తుందని చెప్తున్నారు. మళ్ళీ 2014లో మన ముఖ్యమంత్రి గారే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం హంజాన్ చేసింది, ఓడించాలి, డిపాజిట్లు రాకూడదు అని చెప్పి రాష్ట్రం బాగుపడాలంటే బీజేపీతో మనం కలిసి ఉంటేనే మళ్ళీ మనం రాష్ట్రం అభివృద్ధి చెందుదని చెప్పి ఓట్లు అడిగి మళ్ళీ 2019 వచ్చేటప్పటికి ఈ రోజునేమో బీజేపీ మోసం చేసింది, మళ్ళీ కాంగ్రెస్ కలిసింటే మనకి మేలు జరుగుద్దని చెప్తున్నారు ఆయన. అంటే ఆయన ఏమనుకుంటున్నారంటే ఆయన ఏది చెబితే అది ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు అని అనుకుంటున్నారు, అది చాలా పొరపాటు. నేను కోరేది ఒకటే, దయచేసి ఇప్పటికైనా కానీ మీరు ఇన్నాళ్ళు రాజకీయం చేశారు 40 సంవత్సరాలు, రాష్ట్రం కొత్త రాష్ట్రం, మీ రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి కనీసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇప్పటికైనా కానీ మీరు పనిచేయాలని చాలాసార్లు చెప్పడం జరిగింది. నేను నా వరకు నేను విశాఖ రైల్వే జోన్ కోసం ఎన్డీఏతో కలిసి ఉన్నప్పుడు కూడా నేను విశాఖపట్నంలో ధర్నా చేయడం జరిగింది అధికార పార్టీ నుండి. ఆ రోజు నా మీద ఇదే పెద్దలు కోపడ్డారు, ఎందుకు ధర్నా చేసిన ఒక్కడే ఎంపీ అని. అంటే అవకాశం ఎలా ఉంటే అలాగా, మరి ఆయన చెప్పినట్టు మాట్లాడడానికి వినడానికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరు. తప్పనిసరిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి కూడా ఒకటే స్టాండ్ తీసుకున్నాడు, ఆయన ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, మరి రాష్ట్రానికి ఎవరి తట్టంలో హామీలు అమలు చేయాలి, చేయట్లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వైఖరి నిరసనగా మేము ఎంపీలు రిజైన్ చేశాం అని మళ్ళీ అదే స్టాండ్ మీద ఆయన ఉంటాం జరిగింది. ఈరోజు కూడా స్టాండ్ మార్చుకుంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం అలా కాకుండా ఆయన వీలున్నప్పుడల్లా, అవకాశం ఉన్నప్పుడల్లా మరి ఈ పద్ధతి మార్చుకుంటాం. ఆయన కన్ఫ్యూజ్ అయ్యి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం, దానివల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగింది. నేను ఒకటే కోరుతున్నాను రాష్ట్ర ప్రజల్ని, ఈరోజు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారికి 3 సార్లు అవకాశం ఇచ్చారు, మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా ఎలాంటి
మన ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర చేయకముందు ఎన్నో రూమర్స్ చెప్పారు రాజశేఖర్ గారు అలాగా ఇలాగా. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా చాలా మంది రూమర్స్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇలాగా. మరి మొన్న చూశారు మీరు దేశంలోనే ఒక రికార్డు, మరి చంద్రశేఖర్ గారి తర్వాత మాజీ ప్రధానమంత్రి అంత అంత దూరం నడిచినటువంటి మరి నాయకులు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన విధానం కానీ ఆయన యొక్క పాలసీ కానీ ఆయన యొక్క మైండ్ సెట్ కానీ ఒకటే స్టాండ్, ఎలక్షన్లో గెలవడం గురించి ఒకలాగా, ఎలక్షన్ ఓడిపోవడం గురించి ఒకలాగా. రాజకీయాలకు ఒకసారి ఎలక్షన్ గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం, కానీ అలాగే మరి ఇచ్చిన మాట మీద నిలబడటం కానీ నిలబడే విషయంలో కానీ మరి ఇవన్నీ కూడా నచ్చి ఈ రోజున తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేయడం, వైఎస్ఆర్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే మరి ఆ పార్టీకి వచ్చినటువంటి నా లోక్సభ సభ్యత్వాన్ని కూడా ఈరోజు స్పీకర్ గారికి సింగిల్ ఫార్మాట్ లో స్పీకర్ ఫార్మాట్ లో పంపించడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలి ఈ 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఏం జరిగింది. మీ అందరూ ఒక విషయం తెలుసుకోవాలి, ఈయన మోడీ గారికి ఎందుకు గొడవ జరిగింది అసలు చంద్రబాబు నాయుడు గారి కంటే ఫస్ట్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక ఎమ్మెల్యే అవినీతి గురించి మీ పేరు ఇవ్వడం బాగోదు తర్వాత చెప్తాను మీకు. సాక్షాత్తు ప్రధానమంత్రి ఆఫీస్కే కంప్లైంట్ వెళ్ళటం, సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు ఎంక్వైరీ చేస్తే రాష్ట్రం అవినీతి జరుగుతుంది అని వారు తెలుసుకోవడం జరిగింది. అప్పటి నుంచి మేమేమడిగినా కూడా వాళ్ళు స్పందించకపోవటం, ఎందుకంటే మనం ఏది ఇచ్చినా కానీ ఇక్కడ అవినీతి జరుగుతుందని వారి మరి ఐబీ ద్వారా కావచ్చు వారి వివిధ అంటే వాళ్ళు ఏం చెప్పినా ఏమంటారంటే వైఎస్ఆర్ చెప్పకపోతే ప్రధానమంత్రికి వ్యవస్థ లేదా లేదా కేంద్ర ప్రభుత్వానికి వ్యవస్థ లేదా. ఈ రోజున మనకి ఇవన్నీ కూడా రాకపోవడానికి కారణం పార్లమెంట్ సభ్యులతో పోరాడినా కూడా కారణం ఏం జరగకపోవడానికి కారణం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, విచ్చలవిడితనం, బంధు ప్రీతి, అలా కొంతమందికి ఆయన న్యాయం చేయటం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే కేంద్రం మరి నాకు అర్థమైంది అయితే వాళ్ళు ఏమి మన కోరికలు మన్నించలేదని దానికి మేము ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ బీజేపీ కుమ్మక్కారంటారు, ఇంకా అయితే టీఆర్ఎస్తో కుమ్మక్కారంటారు, అది ఇంకా అంటే అమెరికా వాళ్ళతో కుమ్మక్కారంటారు. అంటే ఆయనకి నచ్చినట్టు చేస్తే అందరూ మంచోళ్ళు, ఆయనకి సార్ అది మంచిది కాదు, ఆ పద్ధతి మంచిది కాదు, ఈ పద్ధతిని వెళ్తామని చెప్తే వైఎస్ఆర్తో కొమ్మక్కు, బీజేపీతో కొమ్మక్కు, టీఆర్ఎస్తో కొమ్మక్కు, లేదా అమెరికాతో కొమ్మక్కు, లేదా ప్రపంచ భారత్తో కొమ్మక్కు, ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రజలు ఇంకా ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే నేనేదో స్కీమ్స్ పెట్టాను అంటే ప్రజలకు పప్పు బెల్లాలు అమ్మ పెడతాను, మేము ఏం చేసుకున్నా ప్రజలు మమ్మల్ని అడగరు నమ్మేస్తారు అనుకుంటున్నారు. ఈ రోజున రాష్ట్రంలో ప్రజానీకానికి చాలా చైతన్యం వచ్చింది, తప్పనిసరిగా అది ఒక కొన్ని మీడియా సంస్థల చేతులు ఉండొచ్చు తప్పలేదు, కానీ ఆనాడు రాజశేఖర్ గారు కూడా సాక్షి ఈ రోజు ఉంది, ఆనాడు రాజశేఖర్ గారు ఏ మీడియా లేదు, ప్రజల్లో చైతన్యం వస్తే ఎవరు కూడా దాన్ని ఆపలేరు. కాబట్టి ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తి, ఆయన మరి కొత్త వ్యక్తి, ఒక మంచి ఆలోచన ఉన్న వ్యక్తి, మంచి ఆశయాలు ఉన్న వ్యక్తి, ప్రజలకు ఏదో చేయాలని తపన ఉన్న వ్యక్తి. మన పాదయాత్రలో చూశారు ఎక్కడి నుంచి మన తిరుపతి నుంచి ఇచ్చాపురం వరకు చూశారు అందరూ కూడా, అన్ని జిల్లాల ప్రజలు ప్రత్యక్షంగా చూశారు, నేను చెప్పడం కాదు, మరి ఇరుగు ఆయన చూశారు అందరూ. కాబట్టి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి పాదయాత్ర ద్వారా వచ్చి ప్రజల్లో ఒక అవకాశం ఇస్తే సీఎంగా మరి ఆయన ఎంత గొప్ప నాయకుడయ్యాడో అదే అలాంటి అవకాశం ఈ రోజున ఇవ్వాలని ప్రజలు ఆలోచన నిర్ణయించుకున్నారు. ఈయన ఎలాంటి స్కీమ్స్ పెట్టినా, ఎలాంటి ఇది పెట్టినా, మభ్య పెట్టినా ప్రజలకు అర్థమవుతుంది. మరి ఈ రోజున ఎందుకు ముఖ్యమంత్రి గారికి మీద ప్రాణం వచ్చింది, జగన్ గారు పెన్షన్ 2000 అంటే 2000 అంటారు, మరి ఆయన 2000 చేయకముందే 3000 అన్నారు, అంటే ఇది ఏదంటే అది అంటాం అనేది మరి ఆయన ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. కాబట్టి ఈ రోజున ఒక కొన్ని మళ్ళీ కులాల మధ్యన గురించి చెప్తారు, ఆయన కులాల మధ్య చుచ్చు పెడుతున్నారు, ఎవరు చుచ్చు పెట్టారు కులాల మధ్యన, పెట్టింది మీరు కులాలని, మీరు హింస పెట్టింది మీరు. ఆయన డైరెక్ట్గా ఆయనకే చెప్పాను, ముద్రగడ పద్మనాభం గారు ఆనాడు ఉద్యమం చేసినప్పుడు రైలు తగలబెట్టినప్పుడు కడప నుంచి వచ్చారు మనుషులు రైలు తగలబెట్టారంటే, అంటే కాపులకి రైలు తగలబెట్టేంత కెపాసిటీ కూడా లేదా, కాపులకి పోరాడే కెపాసిటీ లేదా అని ఆనాడు వంగవీడి మోహన్ రావు గారు మరణం జరిగితే బీబీసీలో 6 రోజులు చెప్పారు కాపులు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వరండి, వాళ్ళు స్వయంగా పోరాడే తత్వం ఉంది అలా బీసీలను అంతే. కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజున మరి ఎందుకు ఆదరించారంటే ఆయన అన్ని వర్గాలకు న్యాయం చేస్తారని ఆదరించారు, అది ఆయన 2 సార్లు నిరూపించుకున్నారు.
కానీ మనకు అవకాశం వచ్చిందని మనం కొంతమందికి మేలు చేస్తున్నాం, అందరికీ మేలు చేయలేకపోతున్నాం అని చెప్పినా కూడా ఆయన అదే పద్ధతిలో వెళ్ళటం. ఈ రోజున మరి మా సమాజ వర్గం తీసుకుంటే శ్రీకాకుళం దగ్గర నుంచి మీరు తీసుకుంటే ఈస్ట్ గోడౌన్ వరకే ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా వెళ్ళదంటే ఎంతకంటే దుర్మార్గం ఉంటుంది. మీరు ఆలోచించు, అంటే మీరే డబ్బులు ఉండొచ్చు, మీ చేతిలో కొన్ని మీడియా సమస్యలు ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే ఆయన పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసినప్పుడేమో ఆయనేమో మంచోడు, మీకు పవన్ కళ్యాణ్ గారు మీ అవినీతి గురించి ప్రశ్నిస్తే ఆయన మీకు మంచోడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రశ్నిస్తే ఆయనేమో అవినీతి పడు అంటారు. అంటే ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ఎవరు కూడా ప్రశ్నించకూడదు, ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ఎవరు కూడా కనెత్తి చూడకూడదు. మీరు ఏం చేసినా కానీ మేము సహించాలి. ఈ విషయాలన్నీ నేను వాళ్ళ బయటకు వచ్చి చెప్తున్నాను. పార్టీలో ఉన్నటువంటి చాలా మంది సీనియర్ శాసనసభ్యులు కావచ్చు, గౌరవ మంత్రులు కావచ్చు, గౌరవ ఎంపీలు కావచ్చు కూడా అదే అభిప్రాయం ఉంది. మీరు కనుక లైవ్ డిటెక్టర్ పరీక్ష చేస్తే వాళ్ళు అదే చెప్తారు. ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు నేనేదో ఇంకా డబ్బులు సంపాదన ఇంకా పేరు సంపాదన రాజకీయాలు రాలేదు. నిజంగా అలాంటి ప్రజారాజ్యం పార్టీ శ్రీనివారు పెట్టాము, నిజంగా సహజంగా మళ్ళీ ఈయన ఆయన ముఖ్యమంత్రి అయితే ఏదో ఆ అనుభవం ఉంది. రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే రాష్ట్రాన్ని బాగు చేయలేదు ఆయన, ఆయన బాగుపడ్డాడు, ఆయన బంధువులు బాగుపడ్డాయి, నిజంగా ఆయన మరి ప్రవర్తించడానికి తప్పనిచ్చి ఇది అందరూ తెలుసు ప్రజలందరికీ. కాకపోతే ఏంటంటే అధికారం ఉంది కాబట్టి మా చేతిలో పోలీసు ఉంది, మాట్లాడితే కేసులు పెట్టిస్తాం, లేకపోతే మా చేతిలో మీడియా ఉంది, మా చేతిలో డబ్బులు ఉన్నాయి. నన్ను ఎవరో చూశాను జగన్మోహన్ రెడ్డి గారు మీద కంప్లైంట్ ఇచ్చారండి, ఏమని ఆయన ఏదో డబ్బులు తీసుకొని ఓట్లేమన్నారు. సరే ఇప్పుడు ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని చెప్పారండి, రేపు పొద్దున మేము ఎవరో డబ్బులు ఇవ్వము ఎలక్షన్లో అని. కాబట్టి ఈ రకంగా ఒక దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది, దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆయన ఏదో నిన్న సోదరుడు చెప్పాడు మేమేదో ప్రజలకి పప్పు వెళ్ళని పెట్టేస్తాం, ఇవి ఇచ్చేస్తాం, ఇచ్చేస్తే మాకు మేమేం చేస్తారో మమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు ఉండరు, ఎవరు పట్టించుకోవాలి ఉండరు అని. అది పొరపాటు, చాలా చైతన్యం ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. తప్పనిసరిగా ప్రజలు రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. మీరు చేసినటువంటి ప్రతి పనికి కూడా మనం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది, చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితిని మీరు కల్పించుకున్నారు. ఈ రోజున ప్రజలకు మంచి అవకాశం ఇస్తే దాన్ని మనం సద్వినియోగపరచుకోలేక దాన్ని కంట్రోల్ చేసుకోలేక నేను కూడా ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పాను, ఆయనకి చెప్పినా కూడా ఒక్కటి కూడా సరిదిద్దుకోకపోగా ఈ రోజున మంచిగా ఉన్నవాడు, నీతిగా నిజాయితీగా ఉన్నవాడు, ధర్మంగా న్యాయంగా ఉన్నవాడు ఆయన దృష్టిలో అసమర్థం. ఎవరైతే దుర్మార్గంగా ఉంటారో వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, అది మంచి పద్ధతి కాదు, దాన్ని ప్రజలు హర్షించరు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లోనే కానీ ఇలాంటి పరిపాలన పోయి మళ్ళీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నవరత్నాలు కావచ్చు లేకపోతే ఆయన ఏమేం చెప్పారు అలా కాపు రిజర్వేషన్ కూడా అది కూడా ఒక ఇది. జగన్మోహన్ రెడ్డి గారు కాపులు రిజర్వేషన్ చేయాలన్నారు, ఆయన ఎప్పుడు చేయాలని చెప్పలేదు. ఆయన కాపు రిజర్వేషన్ చేస్తారని చెప్పారు, కాపులకి మీరు చేస్తామని చెప్పారు, ఈయన 5,000 కోట్లు ఇస్తారంటే ఆయన 10,000 కోట్లు ఇస్తారని చెప్పారు, అలా బీసీలకు కూడా ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ వాళ్ళ తండ్రి గారు చేశారు, ఆయన కొత్తగా చెప్పారు, కొత్తగా నమ్మించాల్సిన అవసరం ఆయనకేం లేదు. ఆల్రెడీ గత 2 సార్లు సీఎంగా చేసి రాజశేఖర రెడ్డి గారు, ఆయనకి ఏంటో తెలుసు రాజశేఖర రెడ్డి అంటే రాజశేఖర గారి కుటుంబం ఏంటో రాష్ట్ర గురించి బాగా తెలుసు. అదే ఈరోజు మళ్ళీ జగన్మోహన్ గారి దగ్గర నుంచి ప్రజలంతా కూడా ఆశిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఆయన నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఈ రోజున ఆంధ్ర ప్రాంతంలో అందరి మీద ఉంది. రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చుకుందాం, మన మంచి పరిపాలన తెచ్చుకుందాం, తెచ్చుకుని మళ్ళీ మన రాష్ట్రం మళ్ళీ ముందుకు వెళ్లే విధంగా అన్ని వర్గాల ప్రజలు, కొద్దిమంది కాదు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండే విధంగా ముందుకు వెళ్ళాలని. అంటే మనకు మళ్ళీ రాజశేఖర గారి పరిపాలన రావాలంటే అది ఒక జగన్ గారితోనే సాధ్యమని భావిస్తూ సెలవు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నాతో అన్ని పనులు చేయించుకొని నాతో అవసరమైపోయాక ఇప్పుడు పార్టీ మారుతున్నారు అని వ్యాఖ్యలు కూడా చేశారు, దీని మీద ఏమంటారు? నేను గనక ఆయనతో ఒక పని చేపిస్తున్నానంటే ఈ 5 సంవత్సరాల్లో ఒక పని నాకు సొంతానికి చెప్పాలంటే నేను దేనికైనా సిద్ధం. ఏం ప్రలోభం అంటే పాపం వాళ్ళు అధికారం ఒక్క నిమిషం చెప్తాను, అధికారులు ఉన్నారా లేవన్నా? ఇప్పుడు ఈయన 23 మంది ఎమ్మెల్యేని తీసుకున్నాడు, అధికారం ఉన్నా ఆయన తీసుకున్నాడు, అంటే ఆయన చేస్తే సంసారం, మిగిలిన వాళ్ళు చేస్తే నేను ఆ మాట మాట్లాడలేదు, సంసారం లేదు. అదే ఆయన చేస్తే మాత్రం 23 మంది ఎమ్మెల్యేని తీసుకుని మంత్రి పదవులు ఇస్తాడు, 4 మంత్రి పదవులు ఇస్తాడు, 4 మంది వచ్చి పత్రం చేస్తాడు. ఇది నేను ఎక్కడ చెప్పేది కాదు, 50% ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్ గెలిచారు, ఏం చేస్తారని చెప్పండి, మీరు ఇండివిజువల్ గెలిచారు,
నేను లేదా ముగ్గురు ఎమ్మెల్యేలు పోయేవాళ్ళు చెప్పండి రేపు రాబోయే చూపిస్తారు ఏ సార్ ఇస్తాడు ఎన్ని ఇస్తాను అని తెలుసు నాకు తెలుసు ఓ పెద్ద మనిషి మారినప్పుడు అవన్నీ బయటపెట్టే సంస్కారం కాదు నేను ఎంపీని పార్లమెంట్ మెంబర్ని నేను ప్రజారాజ్య పార్టీలో 290 మంది పోటీ చేస్తే 10 మంది గెలుస్తుండే అర్థమవుతుంది మీకు నేను భీముల టికెట్ గురించో లేదా ఆయన చెల టికెట్ గురించో వాళ్ళకి సంవత్సరం మాకు లేదు పక్కన సత్యవారు ధర్మాన గారు ఉన్నారు మేము అందరూ కాంగ్రెస్ పార్టీ కలిసి చేస్తాం వాళ్ళ బాధ చేస్తాం మా గురించి మీరు వాళ్ళు ఏంటంటే ఒకటే చెప్తున్నాం రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది ఆ దుర్మార్గ పరిపాలన ఏంటి కాదు ఆయన కూడా 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా ఉన్నాడు ఆయన మర్చిపోతే అలాగా అంటే నువ్వు అపోజిషన్ ఉన్నప్పుడేమో ఒకలాగా ఉంటావు పవర్ రాగానే నువ్వు మర్చిపోతే రాజకీయాల్లో ఎవరికో అధికారం శాస్త్రం కాదు రాజశేఖర అపోజిషన్ లీడర్ లేడా రాజశేఖర గారు 30 ఏళ్ళు ఫైట్ చేశాడు ఆయన సొంత పార్టీలో కూడా ఫైట్ చేశాడు ఆయన కానీ ఫైట్ చేసి సీఎం అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు శత్రువులు కూడా క్షమించాడు ఆయన అది గుణం అంటే అంతేగాని నువ్వేమిటి వాళ్ళు నువ్వు సీఎం అవగానే దేవుడు అయిపోతావా ఇవాళ మీరేమో మోడీ గారి గురించి ప్రశ్నిస్తున్నారు కదా మోడీ గారు నిరంకుశంగా ఉన్నారు మోడీ గారు మరి మనం ఎలా ఉన్నాం మోడీ గారు ఇది చేస్తున్నారు కక్షపూరితంగా ఉన్నారు ఈడీ సిబిఐ చేస్తున్నారు మరి మనం ఏం చేస్తున్నాం కదా మనం నేను ఎన్నిసార్లు అడిగానో ఆయనకి తెలుసు నాకు తెలుసు ప్రతి పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో కానీ ప్రతి మీటింగ్ లో కానీ నేను ఎన్నిసార్లు మాట్లాడాను ఆయనతోటి నేను ఎలాంటి వ్యక్తులు ఎలా మాట్లాడతానో సత్యవారు ఎక్కడ ఉన్నారు ఇది రాజశేఖర్ గారితో ఎలా మాట్లాడండి కనకమల్ గారితో కూడా ఎలా మాట్లాడేవాడి రోషి గారు మీరు చెన్నారి గారి దగ్గర నుంచి వస్తాను సీఎం ఇది కాదు మీ ఎవరి కోసం పనిచేస్తున్నాం మీ ఎవరి కోసం కాదండి ఇదే వ్యక్తి ఆ రోజు మమ్మల్ని ఎందుకు రమ్మన్నాడు ఆయన మేము మీరు మీకు మీరందరికీ తెలుసుకోవాల్సింది మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే 2014లో మేము కానీ గంటా శ్రీనివాసరావు కానీ లేకపోతే వీళ్ళందరూ జాయిన్ అయ్యేటప్పుడు రమేష్ బాబు 5 జాయిన్ అయ్యాం మేము జాయిన్ అయినప్పుడు 5కి టికెట్లు ఇస్తానన్నారు జగన్ గారు 3 ఇస్తానన్నాడు మేము ఫ్రెండ్స్ 5 ఉన్నాం కంటే 5కి ఇస్తారని మీరు జాయిన్ అయ్యాము 5 ఇచ్చినప్పుడు 3 ఇచ్చారు 2 ఇద్దరు కూడా మీకు తెలుసు ఆయన ప్రజల కోసం మీ ఆ కోసం పనిచేస్తున్నారు అయిపోయింది కదా మీ జాయిన్ అవ్వక ముందు వైఎస్ఆర్సీపీకి ఆ రోజున 10% ఎడ్జ్లో ఉన్నారు 10% ఎడ్జ్లో ఉన్నారు వైఎస్ఆర్సీపీ 10% ఎడ్జ్లో ఉంది వైఎస్ఆర్సీపీ వస్తుందని జాయిన్ అయినా కూడా టీడీపీలో జాయిన్ అయ్యాం ఎందుకంటే వాళ్ళు టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ఆయన న్యాయం చేస్తారు మేము చేసిన తర్వాత మాతో కూడా 34 మంది జాయిన్ అయ్యారు ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ మంత్రులు కానీ ఇవాళ చూడండి ఒక బ్రదర్ ఆయన స్టార్ట్ చేశాడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ రేపు అందమైన వస్తారు మీరు చూడండి ఇవాళ అది కాదు ప్రజలు సార్ మీడియా కంటే రాజకీయ నాయకుల కంటే ప్రజలు చాలా చైతన్యంతో ఉన్నారు మనం ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే ప్రజలు అంత నమ్మకంగా అంత పిచ్చిగా లేరు ఇదివరకులాగా నేను బ్రదర్ గారు చెప్పాడు వాళ్ళ సమాజ వర్గం కూడా అందరికీ చేస్తాను న్యాయం చెప్తున్నారు వాళ్ళు కూడా తెచ్చుకుంటున్నారు వాళ్ళ సమాజ నేను ఒక సమాజ వర్గం గురించో ఒక మీడియా గురించో ఒక వర్గం గురించో మాట్లాడలేదు మెజారిటీ ప్రజలు ఆయన మాటలు నమ్మి విని విసిగి వేస్తారు పోయారు ఇక ఫర్దర్గా మోసపోయారు ఆయన మాటలు నమ్మి వినే పరిస్థితులు ఎవరు లేరు ఇంకా నా ఉద్దేశం చూడండి ఒక్కొక్కరు అది ఆయన అడగాలి మీరు నేను అన్ని కాదు అవినీతి ఎమ్మెల్యే ఎవరో చెప్పండి చెప్తాను చాలా నేను చెప్పే పాయింట్ ఒకటేనండి నేను అడిగేది ఏంటంటే నేను చెప్పే పాయింట్ ఒకటే సార్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ప్రజలు ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఒక వయసు దాటిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చేస్తాను 60 ఏళ్ళు రాజశేఖర్ గారు బతుకున్నప్పుడు అంతా చెప్పాడు నేను 60 రాగానే అంటే చాలా జెన్యున్ గానే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి 3 సార్లు సీఎం చేశాడు ఆయన అయిపోయింది ప్రజలందరూ కూడా ఒకసారి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దాము ఎందుకంటే ఆయన వయసులో ఉన్నవాడు ఆయనకు అవకాశం ఇస్తే ఇలాంటి తప్పులు చేయకుండా చాలా బాధ్యతగా ప్రవర్తించి ఆయన కింద కెరీర్ గురించి ఆలోచిస్తే మళ్ళీ రావాలని కోరుకుంటాడు ఆయన ఈయన ఏంటంటే 3 సార్లు చేశాను నేను హైటెక్ హైదరాబాద్ నేనే చేస్తాను ఆంధ్రప్రదేశ్ అంటే ఇక ఆయన ఎలా అనుకుంటున్నాడంటే నేను చెప్పిందే నమ్మేస్తా ప్రజలు అనుకుంటున్నాను కానీ పరిస్థితుల వల్ల పొత్తుల వల్ల పార్టీ అధికారం వచ్చి అనుకోవట్ల ఆయన వల్లే మీ అందరూ గెలిచి ఎమ్మెల్యే ఎంపీలు 175 నియోజకవర్గాలు రావాలి కదా ఎమ్మెల్యే అందరూ గెలవాలి కదా పార్టీకి మంది ఎంపీలు గెలవాలి కదా ఒక్క నిమిషం మీరు ఒకటే చిన్న ఎగ్జాంపుల్ ఆయన కూడా 3 ఎంపీలు తీసుకున్నాడు ఆయన పార్టీలో ఆయన ఏంటి రాజీనామా చేయకుండా తీసుకుని వాళ్ళ అధికారం అనిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు వాళ్ళ కంపెనీ ఒక ఎమ్మెల్యేని తీసుకున్నాడు చూడండి అది ఆయనకి ఎందుకు తేడా ఇప్పుడు జూన్ 1st వరకు ఆఫీస్ అన్న తెలుసు అన్న పార్లమెంట్ సభ్యులుగా చేశాడు కోమరెడ్డి ఎంపీఎస్ఎల్ గారు సత్యబాబు చేశారు పార్లమెంట్ సభ్యులుగా జూన్ 2nd వరకు నేను ఆఫీస్ లో ఎంపీగా ఉన్నాను అలాగే అందరూ ఇప్పుడు ఈ వయసులో ఆయనకంటే చిన్నవాడైనా కానీ
ఇది పాలసీ మీరు చూడండి. సరే అండి, ఒక జెండా మీరు గెలిచి ఇంకో జెండా ఎంపీగా ఉంటాం, ఇంకో జెండా ఎమ్మెల్యేగా ఉంటాం, ఇంకో జెండాలో మినిస్టర్ గా పనిచేయండి. ఎంతవరకు చదవండి అందులో ప్రతాప్ రెడ్డి గారు గారు నేను అధికారం కోసం కాదు, అదే చెప్తున్నా మీకు, నేను అధికారం కోసం మా పార్టీ మారే వ్యక్తిని కాదు. అర్థమైందా? ఈ రోజున రాష్ట్రానికి ఇంత నష్టం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే క్లియర్ స్టాండ్ తీసుకున్నారు. ఆయన ఏం చెప్పారండి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిలాగా ఆలోచిస్తున్నారు, చంద్రబాబు గారు ప్రధానమంత్రిలాగా ఆలోచిస్తున్నారు. మోడీ గారిని దించేస్తా, ఇంకోళ్ళు దించేస్తా, నేనే చక్రం తిప్పుతాను. నేను ఇప్పుడు చెప్పాను జగన్మోహన్ రెడ్డి, ప్రత్యేక హోదా ఎవరిస్తే వాళ్ళకి నేను మద్దతు ఇస్తాను. అది రియాలిటీ, అది రియాలిటీ, ప్రాక్టికల్ అప్రోచ్. ఇప్పుడు మనం ఎంత అండి, 543 మంది ఎంపీల్లో 20 మంది ఎంపీలు ప్రైమ్ మినిస్టర్ నుంచేస్తారా? సో కాబట్టి ఈ రోజున ఉన్నదన్నట్టు చెప్పి అమలు నోచుకున్నటువంటి హామీలు ఇచ్చే కంటే కూడా మనకి ఏదైనా కానీ, ఇప్పుడు సత్యబాబు గారు కానీ ధర్మం పెద్దలు చెప్పినా కూడా ఆయన అన్న మనం ఒక ఫెయిర్ పాలిటిక్స్ చేద్దాం, ఓన్లీ విన్నింగ్ పాలిటిక్స్ కాదు. విన్నింగ్ పాలిటిక్స్కి ఫెయిర్ పాలిటిక్స్ చాలా తేడా ఉంది. కాబట్టి ఒక ఫెయిర్ పాలిటిక్స్ చేసే పర్సన్ ఆయన, అలాంటి వ్యక్తి వస్తే రేపు తప్పనిసరిగా మన షర్మిల గారు వయసులో చిన్న ఆవిడ చాలా చక్కగా చెప్పారు, ఆవిడ గుడ్డలు హత్తుకున్నదని చెప్పారు. రాజశేఖర్ గారి గురించి కూడా ఇలానే అనేవాళ్ళు, ఆయన పెద్ద ఫ్యాక్షనిస్ట్ అంట, పెద్ద ఇదంట, అదంట, ఇదంట. ఎప్పుడు పాదయాత్ర కంటే ముందు, పాదయాత్ర చేసిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత రాష్ట్ర ప్రజలుగా దేశ ప్రజలందరూ కూడా పుక్కును వేలేసుకుని అలాంటి ముఖ్యమంత్రి ఎక్కడ చూడలేదు. ఆ రోజున ఇదే ఇండియా టుడే మ్యాగజైన్ కావచ్చు, అన్ని మ్యాగజైన్ అయినా దేశవ్యాప్తంగా కూడా బెస్ట్ సీఎం కింద ఇచ్చారు. అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కంటే కూడా బాగా పనిచేయాలని ఒక తప్పనటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తారని మీరు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు, నేను చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడిన దాని మీద నాకు పునఃపించలేదు అని చెప్పాడు. నేను ప్రత్యక్షంగా కులం అనే మాట ప్రస్తావించకపోయినా పరోక్షంగా ప్రస్తావించిన మాట వాళ్ళు అయితే ఆయనకి కులపిచ్చిందో లేదో ఆయనే అంతరాత్మని పరిశీలన చేసుకోవాలి. ఈ రాష్ట్రానికి పరిపాలనకి ముఖ్యమంత్రితో పాటు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు సెక్రటరీస్ ఉంటారు నలుగురు. ముఖ్యమంత్రి కార్యాలయంలో గుండికాయ లాంటి పరిపాలనకి నలుగురు సెక్రటరీలు ఉంటే సాయి ప్రసాద్ గారు, రాజమౌళి గారు, చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం. అలానే రాష్ట్ర పరిపాలనకు సంబంధించి సమాచారాన్ని రాష్ట్రంలో ఏం జరుగుతుందని పోలీసు వ్యవస్థ కానీ టోటల్ ముఖ్యమంత్రికి కవు కళ్ళు ముక్కు చెవులు ఇంటెలిజెన్స్ వ్యవస్థ దానికి సంబంధించినటువంటి అధిపతి ఏడీజీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏబీ వెంకటేశ్వరరావు ఆయన సామాజిక వర్గం. ఏబీ వెంకటేశ్వరరావు గారి శిష్యులు రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా యోగానంద లాంటి వాళ్ళు, మాధవరావు లాంటి వాళ్ళకి చట్టంలో లేని జీవోలు ఇచ్చి ఇప్పుడు 5000 జీవోలు హైట్ చేశారు కదా, అలాంటి జీవోలు ఇచ్చి వాళ్ళని పెట్టుకొని ఇంటెలిజెన్స్ వ్యవస్థ లా అండ్ ఆర్డర్ని కోఆర్డినేట్ చేయడానికి ఒక డీఐజీ పోస్టు క్రియేట్ చేసి అది కూడా ఆయన సామాజిక వర్గం ఘటనని శ్రీనివాసరావు ఆయన చెప్తే ఆయన పిఎస్ ఈ రాష్ట్రంలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కానీ మంత్రులు కానీ ఎవరైనా నాలాంటి వాళ్ళని మీలాంటి వాళ్ళు కావాలంటే అపాయింట్మెంట్ పిఎస్ ద్వారా తీసుకోవాలి. ఆయన కూడా ఆయన సామాజిక వర్గం. షార్ట్ కట్ లో సీఎం గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఆయన టీడీ జనార్దన్, చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం. పేరుకి పాపం కళా వెంకటరావు గారు పార్టీ ప్రెసిడెంట్, ఆయనకి ప్యారలల్ గా ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ అని వివి చౌదరి ముసలాయన్ ఒక ఆయన పెట్టి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గాన్ని ప్రతి ఒక్కరూ వెళ్ళి అతనికి దండం పెట్టి అర్జీ ఇచ్చి రావాలి. అంటే మీరు ఒకటి కానీ గమనించినట్టయితే ఇది కాక ఇంకొకటి ముఖ్యమైనది, ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్ చంద్రబాబు నాయుడు గారికి బంధువు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మేధావర్గానికి సంబంధించినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు రాష్ట్రాన్ని వదిలిపెట్టి అనేక మంది పారిపోతే 20 మంది సెంట్రల్ సివిల్ సర్వీస్ నుంచి, మీరు ఈ పదవి నోట్ చేసుకోండి, సెంట్రల్ సివిల్ సర్వీస్ నుంచి 20 మంది డిప్యుటేషన్ మీద వీళ్ళు తెచ్చుకుంటే ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇండియన్ పోస్టల్ సర్వీసు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇండియన్ రైల్వే సర్వీస్, వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి 20 మంది వస్తే
15 మంది చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. ఆఖరికి మొన్న వెంకటరెడ్డి అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ డిప్యూటేషన్ మీద వస్తే కేవలం ఆ రెడ్డి ఉందని అతనికి పోస్టింగ్ ఇలా ఈరోజు కూడా హోల్డ్లో పెట్టాడు. ఇది కాక నేను చెప్తే రేపు తెల్లారి నాకు చెప్తా ఆయన కులానికి మాత్రమే సేవ చేయడానికి ఉన్నాడు. గుప్పుడు ప్రజలకు చేసి దోషుడు కులానికి దోషి పెడుతున్నాడు అనే దానికి నేను రేపు తెల్లారి నాకు చెప్తాను. ఆయన నిన్నటి వరకు ఎవరు మాట్లాడలేదు, పొద్దున నాకు కులపిచ్చి లేదు అది ఇదని చెప్పాడు కాబట్టి కులపిచ్చి ఉందని ఆయనకు నేను చెప్పలేదు. కానీ ఆయన చుట్టూ కులం విషమలయంలాగా తయారయ్యి రాష్ట్రాన్ని పెకలించేస్తుంది. బహుశా అది ఆయన కంట్రోల్లో ఉందో కూడా లేదో నాకు తెలియదు. ఇవాళ పార్టీ కానీ పరిపాలన టోటల్ యంత్రాంగం కానీ పోలీసు వ్యవస్థ కానీ ఆయన సామాజిక వర్గంతో నింపి అక్రమ మార్గంలో అధికారం రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు సహించరు, మా బోటోళ్ళు అంతకన్నా లెక్క చేయరు. రేపు 2019లో ఏం జరుగుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత పెద్ద మెజార్టీతో గెలిపిపోతారనేది మీరే చూస్తారు. బిజినెస్ లెటర్ బిజినెస్ లెటర్ సాయిరామ్ ఏదో లెటర్ లెటర్ పార్లమెంట్ మరి మనం కూడా రిజైన్ చేద్దామని చెప్తాను. చెప్పినప్పుడు వారు వినకుండా మరి రిజైన్ చేస్తే మనం ఏదో పారిపోయినట్టుంటుంది పార్లమెంట్ నుంచి అని అన్నారు. కానీ అది కూడా చెప్పాను నేను, తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ గారు చాలాసార్లు రిజైన్ చేసి ఎలక్షన్లో గెలవటం, మరి జాలా జగన్మోహన్ రెడ్డి గారు గెలవటం ఆయన రిజైన్ చేసి పార్టీలో ఉన్నప్పుడు చేస్తేనే బాగుంటుందంటే మరి వినకుండా ఈ రోజున పార్లమెంట్ సెషన్స్ అన్ని కూడా అయిపోయినాయి. ఏం సాధించాం? ఓన్లీ ఈ ధర్నాలతోటి ప్లేకార్డ్స్ తోటి అవిశ్వాస తరణతోటి. ఆ రోజున కనుక మేము కూడా వాళ్ళతో పాటు రాజీనామా చేస్తుంటే 25 మంది ఎంపీలు కనుక రాష్ట్రంలో రాజీనామా చేస్తుంటే ఈ దేశం మొత్తం రాష్ట్రం పక్కన చూసేది అని భావించి మరి అయినా కూడా ప్రజలు 5 సంవత్సరాలు ఎన్నుకున్నారు కాబట్టి మళ్ళీ ఆ రోజు నేను రాజీనామా చేస్తుంటే నా స్వార్థం కోసం రాజీనామా చేస్తానని చెప్తారు. అలా కాదు, సరే వాళ్ళు ప్రయత్నం చేద్దామన్నారు అని వాళ్ళతో కలిసి చేయడం జరిగింది. చేసిన తర్వాత నిన్నటితోటి సెషన్ కూడా అయిపోయింది, ఫలితం మీ అందరూ తెలుసు, ఏమి రాలేదు. అయితే రేపు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారంటే రేపు మళ్ళీ మోడీ గారు రారు, మనకి కాంగ్రెస్ పార్టీతో ప్రత్యేక హోదా వస్తుంది, ఇంకోటి వస్తుందని చెప్తున్నారు. మళ్ళీ 2014లో మన ముఖ్యమంత్రి గారే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని హంజాన్ చేసింది, ఓడించాలి, డిపాజిట్లు రాకూడదు అని చెప్పి రాష్ట్రం బాగుపడాలంటే బీజేపీతో మనం కలిసి ఉంటేనే మళ్ళీ మనం రాష్ట్రం అభివృద్ధి చెందుతామని చెప్పి ఓట్లు అడిగి మళ్ళీ 2019 వచ్చేటప్పటికి ఈ రోజునేమో బీజేపీ మోసం చేసింది, మళ్ళీ కాంగ్రెస్ కలిసింటే మనకి మేలు జరుగుద్దని చెప్తున్నారు ఆయన. అంటే ఆయన ఏమనుకుంటున్నారంటే ఆయన ఏది చెబితే అది ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు అని అనుకుంటున్నారు. అది చాలా పొరపాటు. నేను కోరేది ఒకటే, దయచేసి ఇప్పటికైనా కానీ మీరు ఇన్నాళ్ళు రాజకీయం చేశారు 40 సంవత్సరాలు, రాష్ట్రం కొత్త రాష్ట్రం, మీ రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి కనీసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇప్పటికైనా కానీ మీరు పనిచేయాలని చాలాసార్లు చెప్పడం జరిగింది. నేను నా వరకు నేను విశాఖ రైల్వే జోన్ కోసం ఎన్డీఏతో కలిసి ఉన్నప్పుడు కూడా నేను విశాఖపట్నంలో ధర్నా చేయడం జరిగింది అధికార పార్టీ నుండి. ఆ రోజు నా మీద ఇదే పెద్దలు కోపడ్డారు, విధి ధర్నా చేసిన ఒక్కడైనా ఎంపీ అని. అంటే అవకాశం ఎలా ఉంటే అలాగ మరి ఆయన చెప్పినట్టు మాట్లాడడానికి వినడానికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరు. తప్పనిసరిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి కూడా ఒకటే స్టాండ్ తీసుకోలేనా, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, మరి రాష్ట్రానికి ఏదో తట్టంలో హామీలు అమలు చేయాలి, చేయట్లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసనగా మేము ఎంపీలు రిజైన్ చేశాం అని మళ్ళీ అదే స్టాండ్ మీద ఆయన ఉంటాం జరిగింది. ఈ రోజు కూడా స్టాండ్ మార్చుకుంటాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం అలా కాకుండా ఆయన వీలున్నప్పుడల్లా అవకాశం ఉన్నప్పుడల్లా మరి ఈ పద్ధతి మార్చుకుంటాం, ఆయన కన్ఫ్యూజ్ అయ్యి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం దానివల్ల రాష్ట్రం ఎంతో నష్టం జరిగింది. నేను ఒకటే కోరుతున్న రాష్ట్ర ప్రజల్ని ఈ రోజున ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారికి 3 సార్లు అవకాశం ఇచ్చారు, మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా ఎలాంటి మన ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర చేయకముందు
ఎన్నో రూమర్స్ చెప్పారు రాజశేఖర్ గారు అలాగా ఇలాగా. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా చాలా మంది రూమర్స్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇలాగా. మరి మొన్న చూశారు మీరు దేశంలోనే ఒక రికార్డు, మరి చంద్రశేఖర్ గారి తర్వాత మాజీ ప్రధానమంత్రి అంత అంత దూరం నడిచినటువంటి మరి నాయకులు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన విధానం కానీ ఆయన యొక్క పాలసీ కానీ ఆయన యొక్క మైండ్ సెట్ కానీ ఒకటే స్టాండ్, ఎలక్షన్లో గెలవడం గురించి ఒకలాగా, ఎలక్షన్లో ఓడిపోవడం గురించి ఒకలాగా. రాజకీయాలకు ఒకసారి ఎలక్షన్లో గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం. కానీ అలాగే మరి ఇచ్చిన మాట మీద నిలబడటం కానీ నిలబడే విషయంలో కానీ మరి ఇవన్నీ కూడా నచ్చి ఈ రోజున తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేయడం, వైఎస్ఆర్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే మరి ఆ పార్టీకి వచ్చినటువంటి నా లోక్సభ సభ్యత్వాన్ని కూడా ఈ రోజు స్పీకర్ గారికి సింగిల్ ఫార్మాట్లో స్పీకర్ ఫార్మాట్లో పంపించడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలి ఈ 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఏం జరిగింది. మీ అందరూ ఒక విషయం తెలుసుకోవాలి, ఈయన మోడీ గారికి ఎందుకు గొడవ జరిగింది అసలు చంద్రబాబు నాయుడు గారి కంటే ఫస్ట్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక ఎమ్మెల్యే అవినీతి గురించి, మీ పేరు ఇవ్వటం బాగోదు తర్వాత చెప్తాను మీకు, సాక్షాత్తు ప్రధానమంత్రి ఆఫీస్కి కంప్లైంట్ వెళ్ళటం, సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు ఎంక్వైరీ చేస్తే రాష్ట్రం అవినీతి జరుగుతుంది అని వారు తెలుసుకోవడం జరిగింది. అప్పటి నుంచి మేమేమడిగినా కూడా వాళ్ళు స్పందించకపోవటం, ఎందుకంటే మనం ఏది ఇచ్చినా కానీ ఇక్కడ అవినీతి జరుగుతుందని వారి మరి ఐబీ ద్వారా కావచ్చు వారి వివిధ అంటే వాళ్ళు ఏం చెప్పినా ఏమంటారంటే వైఎస్ఆర్ వాళ్ళు చెప్పకపోతే ప్రధానమంత్రికి వ్యవస్థ లేదా లేదా కేంద్ర ప్రభుత్వానికి వ్యవస్థ లేదా. ఈ రోజున మనకి ఇవన్నీ కూడా రాకపోవడానికి కారణం పార్లమెంట్ సభ్యులతో పోరాడినా కూడా కారణం ఏం జరగకపోవడానికి కారణం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, విచ్చలవిడితనం, బంధు ప్రీతి, అలాగే కొంతమందికి ఆయన న్యాయం చేయటం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే కేంద్రం మరి నాకు అర్థమైంది అయితే వాళ్ళు ఏమి మన కోరికలు మన్నించలేదని దానికి మేము ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ బీజేపీ కుమ్మక్కారంటారు, ఇంకా అయితే టీఆర్ఎస్తో కుమ్మక్కారంటారు, అది ఇంకా అంటే అమెరికా వాళ్ళతో కుమ్మక్కారంటారు. అంటే ఆయనకి నచ్చినట్టు చేస్తే అందరూ మంచోళ్ళు, ఆయనకి సార్ అది మంచిది కాదు, ఆ పద్ధతి మంచిది కాదు, ఈ పద్ధతిలో వెళ్తామని చెప్తే వైఎస్ఆర్తో కొమ్మక్కు, బీజేపీతో కొమ్మక్కు, టీఆర్ఎస్తో కొమ్మక్కు, లేదా అమెరికాతో కొమ్మక్కు, లేదా ప్రపంచ భారంతో కొమ్మక్కు, ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రజలు ఇంకా ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే నేనేదో స్కీమ్స్ పెట్టాను అంటే ప్రజలకు పప్పు బెల్లాలు అమ్మ పెడతాను, మేము ఏం చేసుకున్నా ప్రజలు మమ్మల్ని అడగరు నమ్మేస్తారు అనుకుంటున్నారు. ఈ రోజున రాష్ట్రంలో ప్రజానీకానికి చాలా చైతన్యం వచ్చింది, తప్పనిసరిగా అది ఒక కొన్ని మీడియా సంస్థల చేతులు ఉండొచ్చు తప్పులేదు, కానీ ఆనాడు రాజశేఖర్ గారు కూడా సాక్షి ఈ రోజున ఉంది, ఆనాడు రాజశేఖర్ గారు వేసుకున్న ఏ మీడియా లేదు, ప్రజల్లో చైతన్యం వస్తే ఎవరో కూడా దాన్ని ఆపలేరు. కాబట్టి ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తి, ఆయన మరి కొత్త వ్యక్తి, ఒక మంచి ఆలోచన ఉన్న వ్యక్తి, మంచి ఆశయాలు ఉన్న వ్యక్తి, ప్రజలకు ఏదో చేయాలని తపన ఉన్న వ్యక్తి. మన పాదయాత్రలో చూశారు ఎక్కడి నుంచి మన తిరుపతి నుంచి ఇచ్చాపురం వరకు చూశారు అందరూ కూడా, అన్ని జిల్లాల ప్రజలు ప్రత్యక్షంగా చూశారు, నేను చెప్పడం కాదు, మరి ఇది ఇరుపురి చూశారు అందరూ. కాబట్టి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి పాదయాత్ర ద్వారా వచ్చి ప్రజల్లో ఒక అవకాశం ఇస్తే సీఎంగా మరి ఆయన ఎంత గొప్ప నాయకుడయ్యాడో అదే అలాంటి అవకాశం ఈ రోజున ఇవ్వాలని ప్రజలు ఆలోచన నిర్ణయించుకున్నారు. ఈయన ఎలాంటి స్కీమ్స్ పెట్టినా, ఎలాంటి ఇది పెట్టినా, మభ్య పెట్టినా ప్రజలకు అర్థమవుతుంది. మరి ఈ రోజున ఎందుకు ముఖ్యమంత్రి గారికి మీద ప్రేమ వచ్చింది, జగన్ గారు పెన్షన్ 2000 అంటే 2000 అంటారు, మరి ఆయన 2000 చేయకముందే 3000 అన్నారు, అంటే ఇది ఏదంటే అది అంటం అనేది మరి ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. కాబట్టి ఈ రోజున ఒక కొన్ని మళ్ళీ కులాల మధ్యన గురించి చెప్తారు, ఆయన కులాల మధ్య చుచ్చు పెడుతున్నారు, ఎవరు చుచ్చు పెట్టారు కులాల మధ్యన, పెట్టింది మీరు కులాలని, మీరు హింస పెట్టింది మీరు. ఆయన డైరెక్ట్గా ఆయనకే చెప్పాను, ముద్రగడ పద్మనాభం గారు ఆనాడు ఉద్యమం చేసినప్పుడు రైలు తగలబెట్టినప్పుడు కడప నుంచి వచ్చారు మనుషులు రైలు తగలబెట్టారంటే, అంటే కాపులకి రైలు తగలబెట్టేంత కెపాసిటీ కూడా లేదా, కాపులకి పోరాడే కెపాసిటీ లేదా అని ఆనాడు వంగవీడి మోహన్ రావు గారు మరణం జరిగితే బీబీసీలో 6 రోజులు చెప్పారు కాపులు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వరండి, వాళ్ళు స్వయంగా పోరాడే తత్వం ఉంది అలా బీసీలనంతే. కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజున మరి ఎందుకు ఆదరించారంటే ఆయన అన్ని వర్గాలకు న్యాయం చేస్తారని ఆదరించారు, అది ఆయన 2 సార్లు నిరూపించుకున్నారు. కానీ మనకు అవకాశం వచ్చిందని మనం కొంతమందికి మేలు చేస్తాం,
అందరికీ మేలు చేయలేకపోతున్నాం అని చెప్పినా కూడా ఆయన అదే పద్ధతిలో వెళ్ళటం. ఈ రోజున మరి మా సామాజిక వర్గం తీసుకుంటే శ్రీకాకుళం దగ్గర నుంచి మీరు తీసుకుంటే ఈస్ట్ గోదావరి వరకు ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా వెళ్ళేదంటే ఎంతకంటే దుర్మార్గం ఉంటుంది. మీరు ఆలోచించు అంటే మీరే డబ్బులు ఉండొచ్చు, మీ చేతిలో కొన్ని మీడియా సంస్థలు ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తే ఆయన పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసినప్పుడేమో ఆయన్నేమో మంచోడు, మీకు పవన్ కళ్యాణ్ గారు మీ అవినీతి గురించి ప్రశ్నిస్తే ఆయన మీకు మంచోడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రశ్నిస్తే ఆయనేమో అవినీతి పడు అంటారు. అంటే ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ఎవరు కూడా ప్రశ్నించకూడదు, ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ఎవరు కూడా కనెత్తి చూడకూడదు. మీరు ఏం చేసినా కానీ మీరు సహించాలి. ఈ విషయాలన్నీ నేను వాళ్ళ బయటకు వచ్చి చెప్తున్నాను. పార్టీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ శాసనసభ్యులు కావచ్చు, గౌరవ మంత్రులు కావచ్చు, గౌరవ ఎంపీలు కావచ్చు కూడా అదే అభిప్రాయం ఉంది. మీరు కనుక లైవ్ డిటెక్టర్ పరీక్ష చేస్తే వాళ్ళు అదే చెప్తారు. ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు నేనేదో ఇంకా డబ్బులు సంపాదాను ఇంకా పేరు సంపాదాను రాజకీయాలు రాలేదు. నిజంగా అన్న ప్రజారాజ్యం పార్టీ తిరిగి పెట్టాము, నిజంగా సేవ చేస్తాను. మళ్ళీ ఈయన ఆయన ముఖ్యమంత్రి అయితే ఏదో ఆ అనుభవం ఉంది, రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే రాష్ట్రాన్ని బాగు చేయలేదు ఆయన. ఆయన బాగుపడ్డాడు, ఆయన బంధువులు బాగుపడ్డాయి, నిజంగా ఆయన మరి ప్రవర్తించడం తప్పనిచ్చి ఇది అందరూ తెలుసు ప్రజలందరికీ. కాకపోతే ఏంటంటే అధికారం ఉంది కాబట్టి మా చేతిలో పోలీసు ఉంది, మాట్లాడితే కేసులు పెట్టిస్తాం, లేకపోతే మా చేతిలో వీడియో ఉంది, మా చేతిలో డబ్బులు ఉన్నాయి. నన్ను ఎవరో చూశాను జగన్మోహన్ రెడ్డి గారు మీద కంప్లైంట్ ఇచ్చారండి, ఏమని ఆయన ఏదో డబ్బులు తీసుకోవాలని ఒట్లేమన్నారు. సరే ఇప్పుడు ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని చెప్పారండి, రేపు పొద్దున్న మేము ఎవరో డబ్బులు ఇవ్వం ఎలక్షన్లు అని. కాబట్టి ఈ రకంగా ఒక దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది, దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆయన ఏదో నిన్న సోదరుడు చెప్పాడు మేమేదో ప్రజలకి పప్పు వెళ్ళని పెట్టేస్తాం, ఇచ్చేస్తాం, ఇచ్చేస్తే మాకు మేమేం చేస్తారో మమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు ఉండరు, ఎవరు పట్టించుకోవాలి ఉండరు అని. అది పొరపాటు, చాలా చైతన్యం ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. తప్పనిసరిగా ప్రజలు రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. మీరు చేసినటువంటి ప్రతి పనికి కూడా మనం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది, చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితిని మీరు కల్పించుకున్నారు. ఈ రోజున ప్రజలకు మంచి అవకాశం ఇస్తే దాన్ని మనం సద్వినియోగపరచుకోలేక దాన్ని కంట్రోల్ చేసుకోలేక నేను కూడా ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పాను, చెప్పినా కూడా ఒక్కటి కూడా సరిదిద్దుకోకపోగా ఈ రోజున మంచిగా ఉన్నవాడు, నీతిగా నిజాయితీ ఉన్నవాడు, ధర్మంగా న్యాయంగా ఉన్నవాడు వారి దృష్టిలో అసమర్థం. ఎవరైతే దుర్మార్గంగా ఉంటారో వాళ్ళు చాలా గొప్పలేదు, అది మంచి పద్ధతి కాదు, దాన్ని ప్రజలు హర్షించరు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లోనే కానీ ఇలాంటి పరిపాలన పోయి మళ్ళీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నవరత్నాలు కావచ్చు లేకపోతే ఆయన ఏమేం చెప్పారు అలా కాపు రిజర్వేషన్ కూడా అది కూడా ఒక ఇది. జగన్మోహన్ రెడ్డి గారు కాపులు రిజర్వేషన్ చేయాలన్నారు, ఆయన ఎప్పుడు చేయాలని చెప్పలేదు. ఆయన కాపులు రిజర్వేషన్ చేస్తారని చెప్పారు, కాపులకి మీరు చేస్తామని చెప్పారు, ఈయన 5,000 కోట్లు ఇస్తారంటే ఆయన 10,000 కోట్లు ఇస్తారని చెప్పారు, అలా బీసీలకు కూడా ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ వాళ్ళ తండ్రి గారు చేశారు, ఆయన కొత్తగా చెప్పారు, కొత్తగా నమ్మించాల్సిన అవసరం ఆయనకేం లేదు. ఆల్రెడీ గత 2 సార్లు సీఎంగా చేసి రాజశేఖర రెడ్డి గారు, ఆయనకి ఏంటో తెలుసు రాజశేఖర రెడ్డి అంటే రాజశేఖర్ గారి కుటుంబం ఏంటో రాష్ట్రం గురించి బాగా తెలుసు. అదే ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రజలంతా కూడా ఆశిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఆయన నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఈ రోజున ఆంధ్ర ప్రాంతంలో అందరి మీద ఉంది. రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చుకుందాం, మన మంచి పరిపాలన తెచ్చుకుందాం, తెచ్చుకుని మళ్ళీ మన రాష్ట్రం మళ్ళీ ముందుకు వెళ్లే విధంగా అన్ని వర్గాల ప్రజలు, కొద్దిమంది కాదు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండే విధంగా ముందుకు వెళ్ళాలని. అంటే మనకు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన రావాలంటే అది జగన్ గారితోనే సాధ్యమని భావిస్తూ చెప్తాను. ఇంకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నాతో అన్ని పనులు చేయించుకొని నాతో అవసరం అయిపోయాక ఇప్పుడు పార్టీ మారుతున్నారు అని వ్యాఖ్యలు కూడా చేశారు, దీని మీద ఏమంటారు? ఏ ప్రలోభం అంటే పాపం వాళ్ళది అధికారులు ఒక్కనే చెప్తాను, అధికారులు ఉన్నారా లేవన్నా? ఇప్పుడు ఈయన 23 మంది ఎమ్మెల్యేని తీసుకున్నాడు, అధికారం ఉన్నా ఆయన తీసుకున్నాడు, అంటే ఆయన చేస్తే సంసారం మిగిలిన వాళ్ళు చేస్తే నేను ఆ మాట మాట్లాడలేదు, సంస్కారం లేదు. అయ్యా అయ్యా ఆయన చేస్తే మాత్రం 23 మంది ఎమ్మెల్యేలు తీసుకుని మంత్రి పదవులు ఇస్తాడు, 4 మంత్రి పదవులు ఇస్తాడు, 4 ఎమ్మెల్యే వచ్చి అత్తనం చేస్తారు. ఇది నేను ఎక్కడ చెప్పేది కాదు, 50% ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్ గెలిచారు. ఏం చేశారు ఆయన చెప్పండి, నేను ఇండిపెండెంట్ గెలిచారు, నేను లేదా 3 ఎమ్మెల్యేలు పోయేవాళ్ళు చెప్పండి. రేపు రాబోయే చూపిస్తారు ఏం సార్,
భీమిలి టికెట్ అడిగారు, మీకు ఇవ్వనందుకే మీరు పార్టీ మారారనేది. సార్ నాకు భీమిలి ఇస్తాడు ఎన్ని ఇస్తాడో అనేది తెలుసు, నాకు తెలుసు. ఓ పెద్ద మనిషి మారినప్పుడు అవన్నీ బయటపెట్టే సంస్కారం కాదు. నేను ఎంపీని, పార్లమెంట్ మెంబర్ని. నేను ప్రజారాజ్య పార్టీలో 290 మంది పోటీ చేస్తే 10 మంది గెలుస్తుండే. అర్థమవుతుంది మీకు? నేను భీమిలి టికెట్ గురించో లేదా ఆయన చెల్ల టికెట్ గురించో వాళ్ళ సంవత్సరం మాకు లేదు. పక్కన సత్యోగారు, ధర్మాన్ గారు ఉన్నారు, మేము అందరూ కాంగ్రెస్ పార్టీ కలిసి చేస్తాం. వాళ్ళ బాధ్యత మా గురించి. మీరు వాళ్ళు ఏంటంటే ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది. ఆ దుర్మార్గ పరిపాలన ఏంటి కాదు. ఆయన కూడా 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా ఉన్నాడు. ఆయన మర్చిపోతే అలాగా అంటే నువ్వు అపోజిషన్ ఉన్నప్పుడేమో ఒకలాగా ఉంటావు, పౌరులు రాగానే నువ్వు మర్చిపోతే రాజకీయాల్లో ఎవరికో అధికారం శాస్త్రం కాదు. రాజశేఖర్ అపోజిషన్ లీడర్ లేడా? రాజశేఖర్ గారు 30 ఏళ్ళు ఫైట్ చేశాడు. ఆయన సొంత పార్టీ కూడా ఫైట్ చేశాడు ఆయన. కానీ ఫైట్ చేసి సీఎం అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు శత్రువులు కూడా క్షమించాడు ఆయన. అది గుణం అంటే. అంతేగాని నువ్వేమిటి, ఇవాళ నువ్వు సీఎం అవగానే దేవుడు అయిపోతావు? ఇవాళ మీరే మోడీ గారి గురించి ప్రశ్నిస్తున్నారు కదా. మోడీ గారు నిరంకుశంగా ఉన్నారు. మోడీ గారు మరి మనం ఎలా ఉన్నాం? మోడీ గారు ఇది చేస్తున్నారు, కక్షపూరితంగా ఉన్నారు, ఈడీ సిబిఐ చేస్తున్నారు, మరి మనం ఏం చేస్తున్నాం కదా? మనం నేను ఎన్నిసార్లు అడిగానో ఆయన తెలుసు, నాకు తెలుసు. ప్రతి పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో కానీ ప్రతి మీటింగ్ లో కానీ నేను ఎన్నిసార్లు మాట్లాడాను ఆయనతోటి. నేను ఎలాంటి వ్యక్తులు ఎలా మాట్లాడతానో, సత్యవారు ఎక్కడ ఉన్నారు, ఇది రాజశేఖర్ గారితో ఎలా మాట్లాడండి, కనకమారి గారితో కూడా ఎలా మాట్లాడేవాడి, రోషి గారితో చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి వస్తాను సీఎం. ఇది కాదు మీ ఎవరి కోసం పనిచేస్తున్నాం, మీ ఎవరి కోసం కాదండి. ఇదే వ్యక్తి ఆ రోజు మమ్మల్ని ఎందుకు రమ్మన్నాడు ఆయన. మేము మీరు మీకు మీరందరికీ తెలుసుకోవాల్సింది, మీరందరూ తెలుసుకోవాల్సిందంటే 2014లో మేము కానీ గంటా శ్రీనివాసరావు కానీ లేకపోతే అందరూ జాయిన్ అయ్యేటప్పుడు రమేష్ బాబు 5 రోజులు జాయిన్ అయ్యాం. మేము జాయిన్ అయినప్పుడు 5 రోజులకి టికెట్లు ఇస్తానన్నారు, జగన్ గారు 3 ఇస్తాడు. మేము ఫ్రెండ్స్ 5 రోజులు ఉన్నాం కదా, 5 ఇస్తారని మీరు జాయిన్ అయ్యాము. 5 ఇచ్చినప్పుడు 3 ఇచ్చారు, 2 ఇద్దరు కూడా మీకు తెలుసు. ఆయన ప్రజల కోసం మీ అవకాశం పనిచేస్తున్నారు. అయిపోయింది కదా, మీ జాయిన్ అవ్వక ముందు వైఎస్ఆర్సీపీ ఆ రోజున 10% ఉన్నారు, 10% ఉన్నారు. వైఎస్ఆర్సీపీ 10% ఉంది. వైఎస్ఆర్సీపీ వస్తుందని జాయిన్ అయినా కూడా టీడీపీలో జాయిన్ అయ్యాం. ఎందుకంటే మాకు టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్, ఆయన న్యాయం చేస్తారు. మేము చేసిన తర్వాత మాతో కూడా 34 మంది జాయిన్ అయ్యారు, ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ మంత్రులు కానీ. ఇవాళ చూడండి, ఒక ఎవరైనా స్టార్ట్ చేశాడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్, లేదు అందమైన వస్తారు మీరు చూడండి. ఇవాళ అది కాదు ప్రజలు సార్, మీడియా కంటే రాజకీయ నాయకుల కంటే ప్రజలు చాలా చైతన్యంతో. మనం ఒక అబద్ధాన్ని పదే చెప్తే ప్రజలు అంత నమ్మకంగా అంత పిచ్చిగా లేరు ఇదివరకులాగా. నేను బ్రదర్ గారు చెప్పాడు, వాళ్ళ సమాజ వర్గం కూడా అందరికీ చేస్తాను న్యాయం చెప్తుంది. వాళ్ళు కూడా తెచ్చుకుంటున్నారు వాళ్ళ సమాజ. నేను ఒక సమాజ వర్గం గురించో, ఒక మీడియా గురించో, ఒక వర్గం గురించో మాట్లాడలేదు. మెజారిటీ ప్రజలు ఆయన మాటలు నమ్మి విని విసుగు వేస్తారు పోయారు. ఇక ఫర్దర్గా మోసపరిగా ఆయన మాటలు నమ్మి వినే పరిస్థితులు ఎవరు లేరు. ఇంకా నా ఉద్దేశం ఒకటండి, ఒక్కొక్కరు అది ఆయన అడగాలి, మీరు నేను అన్ని కాదు అడగాల్సింది. అవినీతి ఎమ్మెల్యే ఎవరో చెప్పండి, చెప్తాను చాలా. నేను చెప్పే పాయింట్ ఒకటేనండి, నేను అడిగేది ఏంటంటే, నేను చెప్పే పాయింట్ ఒకటే సార్. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ప్రజలు ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఒక వయసు దాటిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చేస్తాను. 60 ఏళ్ళు రాజశేఖర్ గారు బతుకున్నప్పుడు చెప్పాడు నేను 60 రాగానే పాపం అంటే చాలా జెన్యున్ గానే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి 3 సార్లు సీఎం చేశాడు ఆయన, అయిపోయింది. ప్రజలందరూ కూడా ఒకసారి అవకాశం జగన్మోహన్ గారికి ఇద్దాము. ఎందుకంటే ఆయన వయసులో ఉన్నవాడు, ఆయనకి అవకాశం ఇస్తే ఎలాంటి తప్పులు చేయకుండా చాలా బాధ్యతగా ప్రవర్తించి ఆయనకి ఎందుకంటే కెరీర్ గురించి ఆలోచించి మళ్ళీ రావాలని కోరుకుంటాడు ఆయన. ఈయన ఏంటంటే 3 సార్లు చేశాను నేను, హైటెక్ హైదరాబాద్ నేనే చేశాను, ఆంధ్రప్రదేశ్ అంటే కానీ ఎలా అనుకున్నాడంటే నేను చెప్పింది నమ్మేస్తా ప్రజలు అనుకుంటున్నాను. కానీ పరిస్థితుల వల్ల, పొత్తుల వల్ల పార్టీ అధికారం వచ్చి అనుకోవట్లే. ఆయన వల్లే మేమందరం కలిసి ఎమ్మెల్యేలు ఎంపీలు 175 నియోజకవర్గాలు రావాలి కదా, ఎమ్మెల్యే అందరూ కలవాలి కదా, పార్టీకి మంది ఎంపీలు కలవాలి కదా. ఒక్క నిమిషం, మీరు ఒకటే చిన్న ఎగ్జాంపుల్, ఆయన కూడా 3 ఎంపీలు తీసుకున్నాడు ఆయన పార్టీలో. ఆయన ఏంటి రాజీనామా చేయకుండా తీసుకుని వాళ్ళ అధికారం అనిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు వాళ్ళ కంపెనీ, ఒక ఎమ్మెల్యేని తీసుకున్నాడు చూడండి, అది ఆయనకి ఎందుకు తేడా? ఇప్పుడు జూన్ 1st వరకు ఆఫీస్ అన్న తెలుసు, అన్న పార్లమెంట్ సభ్యులుగా చేశాడు, కోమారెడ్డి ఎంపీ గారు సత్యబాబు గారు చేశారు పార్లమెంట్ సభ్యులుగా. జూన్ 2nd వరకు నేను ఆఫీస్లో ఎంపీగా ఉన్నాను. అలాగే అందరూ ఇప్పుడు ఈ వయసులో ఆయనకంటే చిన్నవాడైనా కానీ ఇది పాలసీ మీరు చూడండి. కాదండి, ఒక జెండా మీద గెలిచి
ఇంకో జెండా ఎంపీగా ఉంటాం, ఇంకో జెండా ఎమ్మెల్యేగా ఉంటాం, ఇంకో జెండాలో మినిస్టర్గా పనిచేయండి, అందరికీ సౌభండి. అందుకే ప్రతాప్ రెడ్డి గారు గారు నేను అధికారం కోసం కాదు, అదే చెప్తున్నా మీకు, నేను అధికారం కోసం మా పార్టీ మారే వ్యక్తిని కాదు. అర్థమైందా? ఈ రోజున రాష్ట్రానికి ఇంత నష్టం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే క్లియర్ స్టాండ్ తీసుకున్నారు. ఆయన ఏం చెప్పారండి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆలోచిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిగా ఆలోచిస్తున్నారు. మోడీ గారిని దించేస్తా, ఇంకోళ్ళు దించేస్తా, నేనే చక్రం తిప్పుతాను. నేను ఎప్పుడు చెప్పా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా ఎవరిస్తే వాళ్ళకి నేను మద్దతు ఇస్తాను. అది రియాలిటీ, అది రియాలిటీ, ప్రాక్టికల్ అప్రోచ్. ఇప్పుడు మనం ఎంత అండి, 543 మంది ఎంపీల్లో 20 మంది ఎంపీలు ప్రైమ్ మినిస్టర్ దించేస్తారా? సో కాబట్టి ఈ రోజున ఉన్నదన్నట్టు చెప్పి అమలు నోచుకున్నటువంటి హామీలు ఇచ్చే కంటే కూడా మనకి ఏదైనా కానీ, ఇప్పుడు సత్యబాబు గారు కానీ ధర్మం పెద్దలు చెప్పినా కూడా ఆయన అన్న మనం ఒక ఫెయిర్ పాలిటిక్స్ చేద్దాం, ఓన్లీ విన్నింగ్ పాలిటిక్స్ కాదు. విన్నింగ్ పాలిటిక్స్కి ఫెయిర్ పాలిటిక్స్ చాలా తేడా ఉంది. కాబట్టి ఒక ఫెయిర్ పాలిటిక్స్ చేసే పర్సన్ ఆయన, అలాంటి వ్యక్తి వస్తే రేపు తప్పనిసరిగా మన షర్మిల గారు వయసులో చిన్న ఆవిడ చాలా చక్కగా చెప్పారు, ఆవిడ గుడ్డలు కత్తుకున్నదని చెప్పారు. రాజశేఖర గారి గురించి కూడా ఇలానే అనేవాళ్ళు, ఆయన పెద్ద ఫ్యాక్షనిస్ట్ అంట, పెద్ద ఇదంట, అదంట, ఇదంట. ఎప్పుడు పాదయాత్ర కంటే ముందు, పాదయాత్ర చేసిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత రాష్ట్ర ప్రజలుగా దేశ ప్రజలందరూ కూడా పుక్కును వేలేసుకుని అలాంటి ముఖ్యమంత్రి ఎక్కడ చూడలేదు. అదే ఆ రోజున ఇదే ఇండియా టుడే మ్యాగజైన్ కావచ్చు, అన్ని మ్యాగజైన్ అయినా దేశవ్యాప్తంగా కూడా బెస్ట్ సీఎం కింద ఇచ్చారు. అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కంటే కూడా బాగా పనిచేయాలని ఒక తప్పనటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తారని మేము తెలియజేసుకుంటూ పొద్దున చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడిన దాని మీద నాకు పునఃపించలేదు అని చెప్పాడు. నేను ప్రత్యక్షంగా కులం అనే మాట ప్రస్తావించకపోయినా పరోక్షంగా ప్రస్తావించిన మాట వాస్తవం. అయితే ఆయనకి పునఃపించిందో లేదో ఆయనే అంతరాత్మని పరిశీలన చేసుకోవాలి. ఈ రాష్ట్రానికి పరిపాలనకి ముఖ్యమంత్రితో పాటు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, సెక్రటరీస్ ఉంటారు నలుగురు. ముఖ్యమంత్రి కార్యాలయంలో గుండికాయ లాంటి పరిపాలనకి నలుగురు సెక్రటరీలు ఉంటే సాయి ప్రసాద్ గారు, రాజమౌళి గారు, చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం. అలానే రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్రంలో జరుగుతుందని పోలీసు వ్యవస్థ కానీ టోటల్ ముఖ్యమంత్రికి కవు కళ్ళు ముక్కు చెవులు ఇంటెలిజెన్స్ వ్యవస్థ దానికి సంబంధించినటువంటి అధిపతి ఏడీజీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏబీ వెంకటేశ్వరరావు, ఆయన సామాజిక వర్గం. ఏబీ వెంకటేశ్వరరావు గారి శిష్యులు రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా యోగానంద లాంటి వాళ్ళు, మాధవరావు లాంటి వాళ్ళకి చట్టంలో లేని జీవోలు ఇచ్చి ఇప్పుడు 5000 జీవోలు హైట్ చేశారు కదా, అలాంటి జీవోలు ఇచ్చి వాళ్ళని పెట్టుకొని ఇంటెలిజెన్స్ వ్యవస్థ లా అండ్ ఆర్డర్ని కోఆర్డినేట్ చేయడానికి ఒక డీఐజీ పోస్టు క్రియేట్ చేసి అది కూడా ఆయన సామాజిక వర్గం ఘటనలేని ఆయన పిఎస్. ఈ రాష్ట్రంలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కానీ మంత్రులు కానీ ఎవరైనా నాలంటి వాళ్ళని మీలాంటి వాళ్ళు కావాలంటే అపాయింట్మెంట్ పిఎస్ ద్వారానే తీసుకోవాలి. ఆయన కూడా ఆయన సామాజిక వర్గం. షార్ట్ కట్ లో సీఎం గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆయన టీడీ జనార్దన్, చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం. పేరుకి పాపం కళా వెంకటరావు గారు పార్టీ ప్రెసిడెంట్, ఆయనకి ప్యారలల్ గా ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ అని వివి చౌదరి ముసలాయన్ ఒక ఆయన పెట్టి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గాన్ని ప్రతి ఒక్కరూ వెళ్ళి అతనికి దండం పెట్టి అర్జీ ఇచ్చి రావాలి. అంటే మీరు ఒకటి కానీ గమనించినట్టయితే ఇది కాక ఇంకొకటి ముఖ్యమైనది, ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్ చంద్రబాబు నాయుడు గారికి బంధువు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మేధావర్గానికి సంబంధించినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు రాష్ట్రాన్ని వదిలిపెట్టి అనేక మంది పారిపోతే 20 మంది సెంట్రల్ సివిల్ సర్వీస్ నుంచి, మీరు ఈ పదవి నోట్ చేసుకోండి, సెంట్రల్ సివిల్ సర్వీస్ నుంచి 20 మంది డిప్యుటేషన్ మీద వీళ్ళు తెచ్చుకుంటే ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇండియన్ పోస్టల్ సర్వీసు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇండియన్ రైల్వే సర్వీస్, వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి 20 మంది వస్తే 15 మంది చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. ఆఖరికి మొన్న వెంకటరెడ్డి అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ డిప్యుటేషన్ మీద వస్తే కేవలం ఆ రెడ్డి ఉందని అతనికి పోస్టింగ్ ఇవ్వాల ఈరోజు కూడా హోల్డ్లో పెట్టాడు. ఇది కాక నేను చెప్తే రేపు తెల్లారి నాకు చెప్తా, ఆయన కులానికి మాత్రమే సేవ చేయడానికి ఉన్నాడు, గుప్పుడు ప్రజలకు చేసి దోషుడు కులానికి దోషి పెడుతున్నాడు అనే దానికి నేను రేపు తెల్లారి దాకా చెప్తాను. ఆయన నిన్నటి వరకు ఎవరు మాట్లాడలేదు, పొద్దున
నాకు కులపిచ్చి లేదు అది ఇదని చెప్పాడు కాబట్టి కులపిచ్చి ఉందని ఆయనకు నేను చెప్పలేదు కానీ ఆయన చుట్టూ కులం విషమలయంలాగా తయారయ్యి రాష్ట్రాన్ని పెకలించేస్తుంది బహుశా అది ఆయన కంట్రోల్లో ఉందో కూడా లేదో నాకు తెలియదు ఇవాళ పార్టీ కానీ పరిపాలన టోటల్ యంత్రాంగం కానీ పోలీసు వ్యవస్థ కానీ ఆయన సామాజిక వర్గంతో నింపి అక్రమ మార్గంలో అధికారం రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రజలు సహించరు మా బోటళ్ళు అంతకన్నా లెక్క చేయరు రేపు 2019లో ఏం జరుగుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత పెద్ద మెజార్టీతో గెలిపిపోతారనేది మీరే చూస్తారు ప్రత్యేక హోదా కోసం ఇవన్నీ చెప్పినప్పుడు వారు వినకుండా మరి రిజైన్ చేస్తే మనం ఏదో పారిపోయినట్టు పార్లమెంట్ నుంచి అని అన్నారు కానీ అది కూడా చెప్పాను నేను తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ గారు చాలాసార్లు రిజైన్ చేసి ఎలక్షన్లో గెలవటం మరి జాలా జగన్మోహన్ రెడ్డి గారు గెలవటం ఆయన రిజైన్ చేసి పార్టీలో ఉన్నప్పుడు చేస్తేనే బాగుంటుందంటే మరి అనకుండా ఈ రోజున పార్లమెంట్ సెషన్స్ అన్న కూడా అయిపోయినాయి ఏం సాధించాం ఓన్లీ ఈ ధర్నాలతోటి ప్లే కార్డ్స్ తోటి అవిశ్వాస తీర్మానంతో ఆ రోజున కనుక మేము కూడా వాళ్ళతో పాటు రాజీనామా చేస్తుంటే 25 మంది ఎంపీలు కనుక రాష్ట్రంలో రాజీనామా చేస్తుంటే ఈ దేశం మొత్తం రాష్ట్రం పక్కన చూసేది అని భావించి మరి అయినా కూడా ప్రజలు 5 సంవత్సరాలు ఎన్నుకున్నారు కాబట్టి మళ్ళీ ఆ రోజు నేను రాజీనామా చేస్తుంటే నా స్వార్థం కోసం రాజీనామా చేస్తానని చెప్తారు అలా కాదు సరే వాళ్ళు ప్రయత్నం చేద్దామన్నారు అని వాళ్ళతో కలిసి చేయడం జరిగింది చేసిన తర్వాత నిన్నటితోటి సెషన్ కూడా అయిపోయింది ఫలితం మీ అందరికీ తెలుసు ఏమి రాలేదు అయితే రేపు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారంటే రేపు మళ్ళీ మోడీ గారు రారు మనకి కాంగ్రెస్ పార్టీతో ప్రత్యేక హోదా వస్తుంది ఇంకోటి వస్తుందని చెప్తున్నారు మళ్ళీ 2014లో మన ముఖ్యమంత్రి గారే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అన్యాయం చేసింది ఓడించాలి డిపాజిట్లు రాకూడదు అని చెప్పి రాష్ట్రం బాగుపడాలంటే బీజేపీతో మనం కలిసి ఉంటేనే మళ్ళీ మనం రాష్ట్ర అభివృద్ధి చెందుదని చెప్పి ఓట్లు అడిగి మళ్ళీ 2019 వచ్చేటప్పటికి ఈ రోజునేమో బీజేపీ మోసం చేసింది మళ్ళీ కాంగ్రెస్ కలిసింటే మనకి మేలు జరుగుద్దని చెప్తున్నారు ఆయన అంటే ఆయన ఏమనుకుంటున్నారంటే ఆయన ఏది చెబితే అది ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు అని అనుకుంటున్నారు అది చాలా పొరపాటు నేను కోరేది ఒకటే దయచేసి ఇప్పటికైనా కానీ మీరు ఇన్నాళ్ళు రాజకీయం చేశారు 40 సంవత్సరాలు రాష్ట్రం కొత్త రాష్ట్రం మీ రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి కనీసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇప్పటికైనా కానీ మీరు పనిచారని చాలాసార్లు చెప్పడం జరిగింది నేను నా వరకు నేను విశాఖ రైల్వే జోన్ కోసం ఎన్డీఏతో కలిసి ఉన్నప్పుడు కూడా నేను విశాఖపట్నంలో ధర్నా చేయడం జరిగింది అధికార పార్టీ నుండి ఆ రోజు నా మీద ఇదే పెద్దలు కోపడ్డారు విధి ధర్నా చేసిన ఒక్కడైనా ఎంపీ అని అంటే అవకాశం ఎలా ఉంటే అలాగా మరి ఆయన చెప్పినట్టు మాట్లాడడానికి వినడానికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరు తప్పనిసరిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి కూడా ఒకటే స్టాండ్ తీసుకున్నాడు ఆయన ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి మరి రాష్ట్రానికి ఏ విధంగా హామీలు అమలు చేయాలి చేయట్లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసనగా ఎంపీలు రిజైన్ చేశాం అని మళ్ళీ అదే స్టాండ్ మీద ఆయన ఉండటం జరిగింది ఈ రోజు కూడా స్టాండ్ మార్చుకుంటాం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం అలా కాకుండా ఆయన వీలున్నప్పుడల్లా అవకాశం ఉన్నప్పుడల్లా మరి ఈ పద్ధతి మార్చుకుంటాం ఆయన కన్ఫ్యూజ్ అయ్యి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం దానివల్ల రాష్ట్రం ఎంత నష్టం జరిగింది నేను ఒకటే కోరుతున్న రాష్ట్ర ప్రజల్ని ఈ రోజున ఆలోచించండి చంద్రబాబు గారికి 3 సార్లు అవకాశం ఇచ్చారు మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా ఇలాంటి మన ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర చేయకముందు ఎన్నో రూమర్స్ చెప్పారు రాజశేఖర్ గారు అలాగా ఇలాగా మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా చాలామంది రూమర్స్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇలాగా మరి మొన్న చూశారు మీరు దేశంలోనే ఒక రికార్డు మరి చంద్రశేఖర్ గారి తర్వాత మాజీ ప్రధానమంత్రి అంత దూరం నడిచినటువంటి మరి నాయకుడు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విధానం కానీ ఆయన యొక్క పాలసీ కానీ ఆయన యొక్క మైండ్ సెట్ కానీ ఒకటే స్టాండ్ ఎలక్షన్లో గెలవడం గురించి ఒకలాగా ఎలక్షన్ ఓడిపోవడం గురించి ఒకలాగా రాజకీయాలకు ఒకసారి ఎలక్షన్లో గెలుస్తాం ఒకసారి ఓడిపోతాం కానీ అలాగే మరి ఇచ్చిన మాట మీద నిలబడటం కానీ నిలబడే విషయంలో కానీ మరి ఇవన్నీ కూడా నచ్చి ఈ రోజున
తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేయడం, వైఎస్ఆర్ లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే మరి ఆ పార్టీకి వచ్చినటువంటి నా లోక్సభ సభ్యత్వాన్ని కూడా ఈరోజు స్పీకర్ గారికి సింగిల్ ఫార్మాట్ లో స్పీకర్ ఫార్మాట్ లో పంపించడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలి, ఈ 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఏం జరిగింది, మీ అందరూ ఒక విషయం తెలుసుకోవాలి. ఈయన మోడీ గారికి ఎందుకు గొడవ జరిగింది అసలు చంద్రబాబు నాయుడు గారికి అంటే, ఫస్ట్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక ఎమ్మెల్యే అవినీతి గురించి, మీ పేరు ఇవ్వటం బాగోదు తర్వాత చెప్తాను మీకు, సాక్షాత్తు ప్రధానమంత్రి ఆఫీస్కే కంప్లైంట్ వెళ్ళటం, సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు ఎంక్వైరీ చేస్తే రాష్ట్రం అవినీతి జరుగుతుంది అని వారు తెలుసుకోవడం జరిగింది. అప్పటి నుంచి మేమేమడిగినా కూడా వాళ్ళు స్పందించకపోవటం, ఎందుకంటే మనం ఏది ఇచ్చినా కానీ ఇక్కడ అవినీతి జరుగుతుందని వారి మరి ఐబీ ద్వారా కావచ్చు, వారి వివిధ అంటే వాళ్ళు ఏం చెప్పినా ఏమంటారంటే వైఎస్ఆర్ వాళ్ళు చెప్పకపోతే ప్రధానమంత్రికి వ్యవస్థ లేదా లేదా కేంద్ర ప్రభుత్వానికి వ్యవస్థ లేదా. ఈ రోజున మనకి ఇవన్నీ కూడా రాకపోవడానికి కారణం, పార్లమెంట్ సభ్యులతో పోరాడినా కూడా కారణం, ఏం జరగకపోవడానికి కారణం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, విచ్చలవిడితనం, బంధు ప్రీతి, అలాగే కొంతమందికి ఆయన న్యాయం చేయటం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే కేంద్రం మరి నాకు అర్థమైంది అయితే వాళ్ళు ఏమి మన కోరికలు మన్నించలేదని దానికి మేము ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ బీజేపీ కుమ్మక్కారంటారు, ఇంకా అయితే టీఆర్ఎస్తో కుమ్మక్కారంటారు, అది ఇంకా అంటే అమెరికా వాళ్ళతో కుమ్మక్కారంటారు. అంటే ఆయనకి నచ్చినట్టు చేస్తే అందరూ మంచోళ్ళు, ఆయనకి సార్ అది మంచిది కాదు, ఆ పద్ధతి మంచిది కాదు, ఈ పద్ధతిలో వెళ్తామని చెప్తే వైఎస్ఆర్తో కొమ్మక్కు, బీజేపీతో కొమ్మక్కు, టీఆర్ఎస్తో కొమ్మక్కు, లేదా అమెరికాతో కొమ్మక్కు, లేదా ప్రపంచ భారంతో కొమ్మక్కు, ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రజలు ఇంకా ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే నేనేదో స్కీమ్స్ పెట్టాను అంటే ప్రజలకు పప్పు బెల్లాలు అమ్మ పెడతాను, మేమేం ఏం చేసుకున్నా ప్రజలు మమ్మల్ని అడగరు నమ్మేస్తారు అనుకుంటున్నారు. ఈ రోజున రాష్ట్రంలో ప్రజానీకానికి చాలా చైతన్యం వచ్చింది, తప్పనిసరిగా అది ఒక కొన్ని మీడియా సంస్థల వాళ్ళ చేతులు ఉండొచ్చు తప్పులేదు, కానీ ఆనాడు రాజశేఖర్ గారు కూడా సాక్షి ఈ రోజు ఉంది, ఆనాడు రాజశేఖర్ గారు వేసుకున్న ఏ మీడియా లేదు, ప్రజల్లో చైతన్యం వస్తే ఎవరో కూడా దాన్ని ఆపలేరు. కాబట్టి ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తి, ఆయన మరి కొత్త వ్యక్తి, ఒక మంచి ఆలోచన ఉన్న వ్యక్తి, మంచి ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తి, ప్రజలకు ఏదో చేయాలని తప్పనున్నటువంటి వ్యక్తి. మన పాదయాత్రలో చూశారు ఎక్కడి నుంచి మన తిరుపతి నుంచి ఇచ్చాపురం వరకు చూశారు అందరూ కూడా, అన్ని జిల్లాల ప్రజలు ప్రత్యక్షంగా చూశారు, నేను చెప్పడం కాదు మరి ఇది ఆయన చూశారు అందరూ. కాబట్టి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి పాదయాత్ర ద్వారా వచ్చి ప్రజల్లో ఒక అవకాశం ఇస్తే సీఎంగా మరి ఆయన ఎంత గొప్ప నాయకుడయ్యాడో అదే అలాంటి అవకాశం ఈ రోజున ఇవ్వాలని ప్రజలు ఆలోచన నిర్ణయించుకున్నారు. ఈయన ఎలాంటి స్కీమ్స్ పెట్టినా, ఎలాంటి ఇది పెట్టినా, మభ్య పెట్టినా ప్రజలకు అర్థమవుతుంది. మరి ఈ రోజున ఎందుకు ముఖ్యమంత్రి గారికి మేమైనా ప్రాణం వచ్చింది, జగన్ గారు పెన్షన్ 2000 అంటే 2000 అంటారు, మరి ఆయన 2000 చేయకముందే 3000 అన్నారు, అంటే ఇది ఏదంటే అది అంటాం అనేది మరి ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. కాబట్టి ఈ రోజున ఒక కొన్ని మళ్ళీ కులాల మధ్యన గురించి చెప్తారు, ఆయన కులాల మధ్యన చుచ్చు పెడుతున్నారు, ఎవరు చుచ్చు పెట్టారు కులాల మధ్యన, పెట్టింది మీరు కులాలని, మీరు హింస పెట్టింది మీరు. ఆనా డైరెక్ట్గా ఆయనకే చెప్పాను, ముద్రగడ పద్మనాభం గారు ఆనాడు ఉద్యమం చేసినప్పుడు రైలు తగలబెట్టినప్పుడు కడప నుంచి వచ్చారు మనుషులు రైలు తగలబెట్టారంటే, అంటే కాపులకి రైలు తగలబెట్టేంత కెపాసిటీ కూడా లేదా, కాపులకి పోరాడే కెపాసిటీ లేదా అని ఆనాడు వంగవీడి మోహన్ రావు గారు మరణం జరిగితే బీబీసీల 6 రోజులు చెప్పారు కాపులు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వరండి, వాళ్ళు స్వయంగా పోరాడే తత్వం ఉంది అలా బీసీలనంతే. కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజున మరి ఎందుకు ఆదరించారంటే ఆయన అన్ని వర్గాలకు న్యాయం చేస్తారని ఆదరించారు, అది ఆయన 2 సార్లు నిరూపించుకున్నారు. కానీ మనకు అవకాశం వచ్చిందని మనం కొంతమందికి మేలు చేస్తున్నాం, అందరికీ మేలు చేయలేకపోతున్నాం అని చెప్పినా కూడా ఆయన అదే పద్ధతి వెళ్ళటం. ఈ రోజున మరి మా సామాజిక వర్గం తీసుకుంటే శ్రీకాకుళం దగ్గర నుంచి మీరు తీసుకుంటే ఈస్ట్ గోదావరి వరకు ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా వెళ్ళదంటే ఎంతకంటే దుర్మార్గం ఉంటుంది, మీరు ఆలోచించు. అంటే మీరు డబ్బులు ఉండొచ్చు, మీ చేతిలో కొన్ని మీడియా సంస్థలు ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తే ఆయన పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసినప్పుడేమో ఆయనేమో మంచోడు, మీకు పవన్ కళ్యాణ్ గారు మీ అవినీతి గురించి ప్రశ్నిస్తే ఆయన మీ మంచోడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రశ్నిస్తే ఆయనేమో అవినీతి పడు అంటారు. అంటే ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ఎవరు కూడా ప్రశ్నించకూడదు,
ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ఎవరు కూడా కదెత్తి చూడకూడదు. మీరు ఏం చేసినా కానీ మేము సహించాలి. ఈ విషయాలన్నీ నేను వాళ్ళ బయటకు చెప్తున్నాను. పార్టీలో ఉన్నటువంటి చాలా మంది సీనియర్ శాసనసభ్యులు కావచ్చు, గౌరవ మంత్రులు కావచ్చు, గౌరవ ఎంపీలు కావచ్చు కూడా అదే అభిప్రాయం ఉంది. మీరు కనుక లైవ్ డిటెక్టర్ పరీక్ష చేస్తే వాళ్ళు అదే చెప్తారు. ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు నేను ఏదో ఇంకా డబ్బులు సంపాదాను, ఇంకా పేరు సంపాదాను, రాజకీయాలు రాలేదు. నిజంగా అన్న ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి పెట్టాము, నిజంగా సేవ చేద్దాం. మళ్ళీ ఈయన ఆయన ముఖ్యమంత్రి అయితే ఏదో అనుభవం ఉంది, రాష్ట్రాన్ని బాగు చేస్తూ ఉంటే రాష్ట్రాన్ని బాగు చేయలేదు. ఆయన ఆయన బాగుపడ్డాడు, ఆయన బంధువులు బాగుపడ్డాయి. నిజంగా ఆయన మరి ప్రవర్తించడం తప్పనిచ్చి ఇది అందరూ తెలుసు ప్రజలందరికీ. కాకపోతే ఏంటంటే అధికారం ఉంది కాబట్టి మా చేతిలో పోలీసు ఉంది, మాట్లాడితే కేసులు పెట్టిస్తాం, లేకపోతే మా చేతిలో వీడియో ఉంది, మా చేతిలో డబ్బులు ఉన్నాయి. నన్ను ఎవరో చూశాను, జగన్మోహన్ రెడ్డి గారు మీద కంప్లైంట్ ఇచ్చారండి, ఏమని ఆయన ఏదో డబ్బులు తీసుకొని ఓట్లేమన్నారు. సరే ఇప్పుడు ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని చెప్పారండి, రేపు పొద్దున మేము ఎవరో డబ్బులు ఇవ్వం ఎలక్షన్లు అని. కాబట్టి ఈ రకంగా ఒక దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆయన ఏదో నిన్న సోదరుడు చెప్పాడు, మేమేద ప్రజలకి పప్పు వెళ్ళని పెట్టేస్తాం, ఇచ్చేస్తాం, ఇచ్చేస్తే మాకు మేమేం చేస్తారో మమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు ఉండరు, ఎవరు పట్టించుకోవాలి ఉండరు అని. అది పొరపాటు. చాలా చైతన్యం ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. తప్పనిసరిగా ప్రజలు రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. మీరు చేసినటువంటి ప్రతి పనికి కూడా మనం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితిని మీరు కల్పించుకున్నారు ఈ రోజున. ప్రజలకు మంచి అవకాశం ఇస్తే దాన్ని మనం సద్వినియోగపరచుకోలేక, దాన్ని కంట్రోల్ చేసుకోలేక, నేను కూడా ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పాను, ఆయనకి చెప్పినా కూడా ఒక్కటి కూడా సరిదిద్దుకోకపోగా ఈ రోజున మంచిగా ఉన్నవాడు, నీతిగా నిజాయితీ ఉన్నవాడు, ధర్మంగా న్యాయంగా ఉన్నవాడు వారి దృష్టిలో అసమర్థం. ఎవరైతే దుర్మార్గంగా ఉంటారో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, అది మంచి పత్రిక కాదు, దాన్ని ప్రజలు హర్షించరు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లోనే కానీ ఇలాంటి పరిపాలన పోయి మళ్ళీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నవరత్నాలు కావచ్చు, లేకపోతే ఆయన ఏమేం చెప్పారు అలా కాపు రిజర్వేషన్ కూడా, అది కూడా ఒక ఇది. జగన్మోహన్ రెడ్డి గారు కాపులు రిజర్వేషన్ చేయాలన్నారు, ఆయన ఎప్పుడు చేయడం చెప్పలేదు. ఆయన కాపులు రిజర్వేషన్ చేస్తారని చెప్పారు, కాపులకి మీరు చేస్తామని చెప్పారు, ఈయన 5,000 కోట్లు ఇస్తారంటే ఆయన 10,000 కోట్లు ఇస్తారని చెప్పారు, అలా బీసీలకు కూడా ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ వాళ్ళ తండ్రి గారు చేశారు, ఆయన కొత్తగా చెప్పారు, కొత్తగా నమ్మించాల్సిన అవసరం అనికేం లేదు. ఆల్రెడీ గత 2 సార్లు సీఎంగా చేసి రాజశేఖర రెడ్డి గారు, ఆయనకి ఏంటో తెలుసు, రాజశేఖర రెడ్డి రాజశేఖర గారి కుటుంబం ఏంటో రాష్ట్రం గురించి బాగా తెలుసు. అదే ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రజలంతా కూడా ఆశిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఆయన నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఈ రోజున ఆంధ్ర ప్రాంతంలో అందరి మీద ఉంది. రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చుకుందాం, మన మంచి పరిపాలన తెచ్చుకుందాం, తెచ్చుకుని మళ్ళీ మన రాష్ట్రం మళ్ళీ ముందుకు వెళ్లే విధంగా అన్ని వర్గాల ప్రజలు, కొద్ది మంది కాదు, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండే విధంగా ముందుకు వెళ్ళాలని. అంటే మనకు మళ్ళీ రాజశేఖర గారి పరిపాలన రావాలంటే అది జగన్ గారితోనే సాధ్యమని భావిస్తూ చెప్తాను. ఇంకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడి నాతో అన్ని పనులు చేయించుకొని నాతో అవసరం అయిపోయాక ఇప్పుడు పార్టీ మారుతున్నారు అని వ్యాఖ్యలు కూడా చేశారు, దీని మీద ఏమంటారు? నేను గనక ఆయనతో ఒక పని చేపిస్తున్నానంటే ఈ 5 సంవత్సరాల్లో ఒక పని నాకు సొంతానికి చెప్పాలంటే నేను దేనికైనా సిద్ధం. ఏ ప్రలోభం అంటే పాపం వాళ్ళు అధికారం ఒక్క నిమిషం చెప్తాను, అధికారులు ఉన్నారా లేవన్నా? ఇప్పుడు ఈయన 23 మంది ఎమ్మెల్యేని తీసుకున్నాడు, అధికారం ఉంటే ఆయన తీసుకున్నాడు, అంటే ఆయన చేస్తే సంస్కారం, మిగిలిన వాళ్ళు చేస్తే నేను ఆ మాట మాట్లాడలేదు, సంస్కారం లేదు. అదే ఆయన చేస్తే మాత్రం 23 మంది ఎమ్మెల్యేని తీసుకుని మంత్రి పదవులు ఇస్తాడు, 4 మంత్రి పదవులు ఇస్తాడు, 4 మంది వచ్చి అత్తనం చేస్తాడు. ఇది నేను ఎక్కడ చెప్పాను కాదు, 50% ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్ గెలిచారు, ఏం చేస్తాడని చెప్పండి. మీరు ఇండివిజువల్ గెలిచారు, నేను లేదా 3 ఎమ్మెల్యేలు పోవాలి చెప్పండి. రేపు రాబోయే చూపిస్తుంది. ఏం సార్ భీమిలి టికెట్ అడిగారు, మీకు ఇవ్వనందుకే మీరు పార్టీ మారారు అనేది సార్? నాకు భీములు ఇస్తాడు ఎన్ని ఇస్తాడో ఆయనకి తెలుసు, నాకు తెలుసు. ఓ పెద్ద మనిషి మారినప్పుడు అవన్నీ బయటపెట్టడం సంస్కారం కాదు. నేను ఎంపీని, పార్లమెంట్ మెంబర్ని, నేను ప్రజారాజ్య పార్టీలో 290 మంది పోటీ చేస్తే 10 మంది గెలుస్తుండే. అర్థమవుతుంది మీకు? నేను భీముల టికెట్ గురించో లేదా ఆయన చెల్ల టికెట్ గురించో వాళ్ళకి సంవత్సరం మాకు లేదు. పక్కన సత్యబాబు గారు, ధర్మాన గారు ఉన్నారు, మేము అందరూ కాంగ్రెస్ పార్టీ కలిసి చేస్తాం, వాళ్ళ బాధ్యత మా గురించి. మీరు వాళ్ళు ఏంటంటే ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది. ఆ దుర్మార్గ పరిపాలన ఏంటి కాదు, ఆయన కూడా 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా ఉన్నాడు. ఆయన మర్చిపోతే అలాగా
అంటే నువ్వు అపోజిషన్ ఉన్నప్పుడేమో ఒకలాగా ఉంటావు, పవర్ రాగానే నువ్వు మర్చిపోతే రాజకీయాల్లో ఎవరికో అధికారం శాస్త్రం కాదు. రాజశేఖర్ గారు అపోజిషన్ లేడు లేడా? రాజశేఖర్ గారు ఒక ఏళ్ళు ఫైట్ చేశాడు, ఆయన సొంత పార్టీ కూడా ఫైట్ చేశాడు ఆయన. కానీ ఫైట్ చేసి సీఎం అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు శత్రువులు కూడా క్షమించాడు ఆయన, అది గుణం అంటే. అంతేగాని నువ్వేమిటి ఇవాళ నువ్వు సీఎం అవగానే దేవుడు అయిపోతావు? ఇవాళ మీరేమో మోడీ గారి గురించి ప్రశ్నిస్తున్నారు కదా, మోడీ గారు నిరంకుశంగా ఉన్నారు, మోడీ గారు మరి మనం ఎలా ఉన్నాం? మోడీ గారు ఇది చేస్తున్నారు, కక్షపూరితంగా ఉన్నారు, ఈడీ సిబిఐ చేస్తున్నారు, మరి మనం ఏం చేస్తున్నాం మనం? నేను ఎన్నిసార్లు అడిగానో ఆయనకు తెలుసు నాకు తెలుసు, ప్రతి పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో కానీ ప్రతి మీటింగ్ లో కానీ నేను ఎన్నిసార్లు మాట్లాడాను ఆయనతోటి. నేను ఎలాంటి వ్యక్తిలో ఎలా మాట్లాడతానో సత్యవారు ఎక్కడ ఉన్నారు, ఇది రాజశేఖర్ గారితో ఎలా మాట్లాడండి, కనకమల్ గారితో ఎలా మాట్లాడేవాడిని, రోషి గారు చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి వస్తాను సీఎం ఇది కాదు. మీ ఎవరి కోసం పనిచేస్తున్నాం? మీ ఎవరి కోసం కాదండి, ఇదే వ్యక్తి ఆ రోజు మమ్మల్ని ఎందుకు రమ్మన్నాడు ఆయన? మేము మీరు మీకు మీరందరూ తెలుసుకోవాల్సింది, మీరందరూ తెలుసుకోవాల్సింది అంటే 2014లో మేము కానీ గంటా శ్రీనివాసరావు కానీ లేకపోతే వీళ్ళందరూ జాయిన్ అయినప్పుడు రమేష్ బాబు ఐదుగురు జాయిన్ అయ్యాం, మేము జాయిన్ అయినప్పుడు ఐదుగురికి టికెట్లు ఇస్తానన్నారు, జగన్ గారు 3 ఇస్తున్నాడు. మేము ఫ్రెండ్స్ ఐదుగురు ఉన్నాం కంటే ఐదుగురికి ఇస్తారని మీరు జాయిన్ అయ్యాము, ఐదుగురు ఇచ్చినప్పుడు 3 ఇచ్చారు, 2 ఇద్దరు కూడా మీకు తెలుసు. ఆయన పిల్లల కోసం మీ ఆరు కోసం పనిచేస్తున్నారు, అయిపోయింది కదా. మీరు జాయిన్ అవ్వక ముందు వైఎస్ఆర్సీపీకి ఆ రోజున 10% ఎడ్జ్లో ఉన్నారు, 10% ఎడ్జ్లో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ 10% ఎడ్జ్లో ఉంది, వైఎస్ఆర్సీపీ వస్తుందని జాయిన్ అయినా కూడా టీడీపీలో జాయిన్ అయ్యాం. ఎందుకంటే మాకు టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్, ఆయన న్యాయం చేస్తారు. మేము చేసిన తర్వాత మాతో కూడా 34 జాయిన్ అయ్యారు, ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ మంత్రులు కానీ. ఇవాళ చూడండి ఒక ఎవరైనా స్టార్ట్ చేశాడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్, రేపు అంతమంది వస్తారు మీరు చూడండి. ఇవాళ అది కాదు ప్రజలు సార్, మీడియా కంటే రాజకీయ నాయకుల కంటే ప్రజలు చాలా చైతన్యంతో ఉన్నారు. మనం ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే ప్రజలు అంత నమ్మకంగా అంత పిచ్చిగా లేరు ఇదివరకులాగా. నేను బ్రదర్ గారు నాకు చెప్పాడు సమాజ ఆల సమాజ వర్గం కూడా అందరికీ చేస్తాను న్యాయం చెప్తుంది, వాళ్ళు కూడా తెచ్చుకుంటున్నారు వాళ్ళ సమాజ. నేను ఒక సమాజ వర్గం గురించో ఒక మీడియా గురించో ఒక వర్గం గురించో మాట్లాడలేదు, మెజారిటీ ప్రజలు ఆయన మాటలు నమ్మి విని విసిగి వేసారిపోయారు. ఇక ఫర్దర్గా మోసపరిగా ఆయన ఆయన మాటలు నమ్మి వినే పరిస్థితులు ఎవరు లేరు. చాలా నా ఉద్దేశం చూడండి, ఇంకొకరు ఒక్కొక్కరు అది ఆయన అడగాలి, మీరు నేను అన్ని కాదు అడగాల్సింది. అవినీతి ఎమ్మెల్యే ఎవరో చెప్పండి, చెప్తాను చాలా. నేను చెప్పే పాయింట్ ఒకటేనండి, నేను అడిగేది ఏంటంటే, నేను చెప్పే పాయింట్ ఒకటే సార్, నేను చెప్పే పాయింట్ ఏంటంటే ప్రజలు ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఒక వయసు దాటిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చేస్తాను 60 రాజశేఖర్ గారు బతుకున్నాడు చెప్పాడు నేను 60 రాగానే పాప అంటే చాలా జెన్యున్గా ఆయన. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి 3 సీఎం చేశాడు ఆయన, అయిపోయింది. ప్రజలందరూ కూడా ఒకసారి అవకాశం జగన్మోహన్ గారికి ఇద్దాము, ఎందుకంటే ఆయన వయసులో ఉన్నవాడు, ఆయనకు అవకాశం ఇస్తే ఎలాంటి తప్పులు చేయకుండా చాలా బాధ్యతగా ప్రవర్తించి ఆయన ఎందుకంటే కెరీర్ గురించి ఆలోచిస్తే మళ్ళీ రావాలని కోరుకుంటాడు ఆయన. ఈరేంటంటే 3 చేశాను నేను, నేను హైటెక్ హైదరాబాద్ నేనే చేస్తాను ఆంధ్రప్రదేశ్ అంటే ఇక ఆయన ఎలా అనుకుంటున్నాడంటే నేను చెప్పింది నమ్మేస్తా ప్రజలు అనుకుంటున్నాను, కానీ పరిస్థితుల వల్ల పొత్తుల వల్ల పార్టీ అధికారం వచ్చి అనుకోవట్లే. ఆయన వల్లే మీ అందరూ కలిసి ఎమ్మెల్యే ఎంపీలు 175 నియోజకవర్గాల్లో రావాలి కదా, ఎమ్మెల్యే అందరూ కలవాలి కదా, పార్టీకి మంది ఎంపీలు ఎంపీలు కలవాలి కదా. ఒక్క నిమిషం మీరు ఒకటే చిన్న ఎగ్జాంపుల్, ఆయన కూడా 3 ఎంపీలు తీసుకున్నాడు ఆయన ఆయన పార్టీలో, ఆయన ఏంటి రాజీనామా చేయకుండా తీసుకుని వాళ్ళ అధికారం అనిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు వాళ్ళ ఎంపీని, ఒక ఎమ్మెల్యేని తీసుకున్నాడు చూడండి, అది ఆయనకి ఇరిగి తేడా. ఇప్పుడు జూన్ 1st వరకు ఆఫీస్ అన్న తెలుసు, అన్న పార్లమెంట్ సభ్యులుగా చేశాడు, కోమారెడ్డి ఎంపీసీ గారు సత్యబాబు చేశారు పార్లమెంట్ సభ్యులుగా, జూన్ 2nd వరకు నేను ఆఫీస్ లో ఎంపీగా ఉన్నాను. అలాగే అందరూ ఇప్పుడు ఈయన వయసులో ఆయనకంటే చిన్నవాడైనా కానీ ఇది పాలసీ మీరు చూడండి, కాదండి ఒక జెండా మీద గెలిచి ఇంకో జెండా ఎంపీగా ఉంటాం, ఇంకో జెండా ఎమ్మెల్యేగా ఉంటాం, ఇంకో జెండాలో మినిస్టర్గా పనిచేయడం ఎంతవరకు సౌభండి? అందులో ప్రతాప్ రెడ్డి గారు కాదు నేను అధికారం కోసం కాదు, అదే చెప్తున్నా మీకు, నేను అధికారం కోసం మా పార్టీ మారే వ్యక్తిని కాదు, అర్థమైందా? ఈ రోజున రాష్ట్రానికి ఇంత నష్టం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే క్లియర్ స్టాండ్ తీసుకున్నారు. ఆయన ఏం చెప్పారండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆలోచిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిగా ఆలోచిస్తున్నారు, మోడీ గారిని దించేస్తా, ఇంకోళ్ళు దించేస్తా, నేనే చక్రం తిప్పుతాను. నేను ఇప్పుడు చెప్పా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా ఎవరిస్తే వాళ్ళకి నేను మద్దతు ఇస్తాను అన్నది.
అది రియాలిటీ, అది రియాలిటీ, ప్రాక్టికల్ అప్రోచ్. ఇప్పుడు మనం ఎంత అండి 543 మంది ఎంపీల్లో 20 మంది ఎంపీలు ప్రైమ్ మినిస్టర్ నుంచేస్తారా? సో కాబట్టి ఈ రోజున ఉన్నదన్నట్టు చెప్పి అమలు నోచుకున్నటువంటి హామీలు ఇచ్చే కంటే కూడా మనకి ఏదైనా కానీ, ఇప్పుడు సత్యబాబు గారు కానీ ధర్మ పెద్దలు చెప్పినా కూడా ఆయన అన్న మనం ఒక ఫెయిర్ పాలిటిక్స్ చేద్దాం, ఓన్లీ విన్నింగ్ పాలిటిక్స్ కాదు. విన్నింగ్ పాలిటిక్స్కి ఫెయిర్ పాలిటిక్స్ అని తేడా ఉంది. కాబట్టి ఒక ఫెయిర్ పాలిటిక్స్ చేసే పర్సన్ ఆయన, అలాంటి వ్యక్తి వస్తే రేపు తప్పనిసరిగా మన షర్మిల గారు వయసులో చిన్నవాడు చాలా చక్కగా చెప్పారు, వాడు గుడ్డలు కత్తుకున్నదని చెప్పారు. రాజశేఖర్ గారి గురించి కూడా ఇలానే అనేవాళ్ళు, ఆయన పెద్ద ఫ్యాక్షనిస్ట్ అంట, పెద్ద ఇదంట, అదంట, ఇదంట. ఎప్పుడు పాదయాత్ర కంటే ముందు, పాదయాత్ర చేసిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత రాష్ట్ర ప్రజలుగా దేశ ప్రజలందరూ కూడా పుక్కును వేలేసుకుని అలాంటి ముఖ్యమంత్రి ఎక్కడ చూడలేదు. అది ఆ రోజున ఇదే ఇండియా టుడే మ్యాగజైన్ కావచ్చు, అన్ని మ్యాగజైన్ అయినా దేశవ్యాప్తంగా కూడా బెస్ట్ సీఎం కింద ఇచ్చారు. అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కంటే కూడా బాగా పనిచేయాలని ఒక తప్పనటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తారని మేము తెలియజేసుకుంటూ సలహా. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాని మీద నాకు పునపించలేదు అని చెప్పాడు. నేను ప్రత్యక్షంగా కులం అనే మాట ప్రస్తావించకపోయినా పరోక్షంగా ప్రస్తావించిన మాట వాళ్ళు అయితే ఆయనకి పులపించిందో లేదో ఆయనే అంతరాత్మని పరిశీలన చేసుకోవాలి. ఈ రాష్ట్రానికి పరిపాలనకి ముఖ్యమంత్రితో పాటు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు సెక్రటరీస్ ఉంటారు నలుగురు. ముఖ్యమంత్రి కార్యాలయంలో గుండికాయ లాంటి పరిపాలనకి నలుగురు సెక్రటరీలు ఉంటే సాయి ప్రసాద్ గారు, రాజమౌళి గారు, చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం. అలానే రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్రంలో జరుగుతుందని పోలీసు వ్యవస్థ కానీ టోటల్ ముఖ్యమంత్రికి కవు కళ్ళు ముక్కు చెవులు ఇంటెలిజెన్స్ వ్యవస్థ దానికి సంబంధించినటువంటి అధిపతి ఏడీజీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏబీ వెంకటేశ్వరరావు ఆయన సామాజిక వర్గం. ఏబీ వెంకటేశ్వరరావు గారి శిష్యులు రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా యోగానంద లాంటి వాళ్ళు, మాధవరావు లాంటి వాళ్ళకి సత్వంలో లేని జీవోలు ఇచ్చి ఇప్పుడు 5000 జీవోలు హైట్ చేశారు కదా, అలాంటి జీవోలు ఇచ్చి వాళ్ళని పెట్టుకొని ఇంటెలిజెన్స్ వ్యవస్థ లా అండ్ ఆర్డర్ని కోఆర్డినేట్ చేయడానికి ఒక డీఐజీ పోస్టు క్రియేట్ చేసి అది కూడా ఆయన సామాజిక వర్గం గతంలోని శ్రీనివాసరావు ఆయన చెప్తే ఆయన పిఎస్. ఈ రాష్ట్రంలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కానీ మంత్రులు కానీ ఎవరైనా నాలంటి వాళ్ళని మీలాంటి వాళ్ళు కావాలంటే అపాయింట్మెంట్ పిఎస్ ద్వారానే తీసుకోవాలి. ఆయన కూడా ఆయన సామాజిక వర్గం. షార్ట్ కట్ లో సీఎం గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఆయన టీడీ జనార్దన్, చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం. పేరుకి పాపం కళా వెంకటరావు గారు పార్టీ ప్రెసిడెంట్, ఆయనకు ప్యారలల్ గా ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ అని వివి చౌదరి ముసలాయన్ ఒక ఆయన పెట్టి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గాన్ని ప్రతి ఒక్కరు వెళ్ళి అతనికి దండం పెట్టి అర్జీ ఇచ్చి రావాలి. అంటే మీరు ఒకటి కానీ గమనించినట్టయితే ఇది కాక ఇంకొకటి ముఖ్యమైనది, ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్ చంద్రబాబు నాయుడు గారికి బంధువు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మేధావర్గానికి సంబంధించినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు రాష్ట్రాన్ని వదిలిపెట్టి అనేక మంది పారిపోతే 20 మంది సెంట్రల్ సివిల్ సర్వీస్ నుంచి, మీరు ఈ పదవి నోట్ చేసుకోండి, సెంట్రల్ సివిల్ సర్వీస్ నుంచి 20 మంది డిప్యుటేషన్ మీద వీళ్ళు తెచ్చుకుంటే ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇండియన్ పోస్టల్ సర్వీసు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇండియన్ రైల్వే సర్వీస్, వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి 20 మంది వస్తే 15 మంది చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. ఆఖరికి మొన్న వెంకటరెడ్డి అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ డిప్యుటేషన్ మీద వస్తే కేవలం ఆ రెడ్డి ఉందని అతనికి పోస్టింగ్ ఇవ్వాల ఈరోజు కూడా హోల్డ్లో పెట్టాడు. ఇది కాక నేను చెప్తే రేపు తెల్లారిందాక చెప్తా, ఆయన కులానికి మాత్రమే సేవ చేయడానికి ఉన్నాడు, గుప్పుడు ప్రజలకు చేసి దోషుడు కులానికి దోషి పెడుతున్నాడు అనే దానికి నేను రేపు తెల్లారిందాక చెప్తాను. ఆయన నిన్నటి వరకు ఎవరు మాట్లాడలేదు, పొద్దున నాకు కులపిచ్చలేదు అది ఇదని చెప్పాడు. కాబట్టి కులపిచ్చి ఉందని ఆయనకు నేను చెప్పలేదు, కానీ ఆయన చుట్టూ కులం విషమలయంలాగా తయారయ్యి రాష్ట్రాన్ని పెకలించేస్తుంది. బహుశా అది ఆయన కంట్రోల్లో ఉందో కూడా లేదో నాకు తెలియదు. ఇవాళ పార్టీ కానీ పరిపాలన టోటల్ యంత్రాంగం కానీ పోలీసు వ్యవస్థ కానీ ఆయన సామాజిక వర్గంతో నింపి అక్రమ మార్గంలో అధికారం రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు సహించరు, మా బోటళ్ళు అంతకన్నా లెక్క చేయరు. రేపు 2019లో ఏం జరుగుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత పెద్ద మెజార్టీతో గెలిపిపోతారనేది మీరే చూస్తారు.
ప్రత్యేక హోదా కోసం ఇవన్నీ చెప్పినప్పుడు వారు వినకుండా మరి రిజైన్ చేస్తే మనం ఏదో పారిపోయినట్టుంటుంది పార్లమెంట్ నుంచి అని అన్నారు. కానీ అది కూడా చెప్పాను నేను, తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ గారు చాలాసార్లు రిజైన్ చేసి ఎలక్షన్లో గెలవటం, మరి జాలా జగన్మోహన్ రెడ్డి గారు గెలవటం ఆయన రిజైన్ చేసి పార్టీలో ఉన్నప్పుడు చేస్తేనే బాగుంటుందంటే మరి వినకుండా ఈ రోజున పార్లమెంట్ సెషన్స్ నిన్న కూడా అయిపోయినాయి. ఏం సాధించాం? ఓన్లీ ఈ ధర్నాలతోటి, ప్లేకార్డ్స్ తోటి, అవిశ్వాస తీర్మానంతోటి. ఆ రోజున కనుక మేము కూడా వాళ్ళతో పాటు రాజీనామా చేస్తుంటే, 25 మంది ఎంపీలు కనుక రాష్ట్రంలో రాజీనామా చేస్తుంటే ఈ దేశం మొత్తం రాష్ట్రం పక్కన చూసేది అని భావించి, మరి అయినా కూడా ప్రజలు 5 సంవత్సరాలు ఎన్నుకున్నారు కాబట్టి మళ్ళీ ఆ రోజు నేను రాజీనామా చేస్తుంటే నా స్వార్థం కోసం రాజీనామా చేస్తానని చెప్తారు. అలా కాదు, సరే వాళ్ళు ఒక ప్రయత్నం చేద్దామన్నారు అని వాళ్ళతో కలిసి చేయడం జరిగింది. చేసిన తర్వాత నిన్నటితోటి సెషన్ కూడా అయిపోయింది, ఫలితం మీ అందరూ తెలుసు, ఏమి రాలేదు. అయితే రేపు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారంటే రేపు మళ్ళీ మోడీ గారు రారు, మనకి కాంగ్రెస్ పార్టీతో ప్రత్యేక హోదా వస్తుంది, ఇంకోటి వస్తుందని చెప్తున్నారు. మళ్ళీ 2014లో మన ముఖ్యమంత్రి గారే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం హంజాన్ చేసింది, ఓడించాలి, డిపాజిట్లు రాకూడదు అని చెప్పి రాష్ట్రం బాగుపడాలంటే బీజేపీతో మనం కలిసి ఉంటేనే మళ్ళీ మనం రాష్ట్రం అభివృద్ధి చెందుదని చెప్పి ఓట్లు అడిగి మళ్ళీ 2019 వచ్చేటప్పటికి ఈ రోజునేమో బీజేపీ మోసం చేసింది, మళ్ళీ కాంగ్రెస్ కలిసింటే మనకి మేలు జరుగుద్దని చెప్తున్నారు ఆయన. అంటే ఆయన ఏమనుకుంటున్నారంటే ఆయన ఏది చెబితే అది ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు అని అనుకుంటున్నారు, అది చాలా పొరపాటు. నేను కోరేది ఒకటే, దయచేసి ఇప్పటికైనా కానీ మీరు ఇన్నాళ్ళు రాజకీయం చేశారు 40 సంవత్సరాలు, రాష్ట్రం కొత్త రాష్ట్రం, మీ రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి కనీసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇప్పటికైనా కానీ మీరు పనిచేయాలని చాలాసార్లు చెప్పడం జరిగింది. నేను నా వరకు నేను విశాఖ రైల్వే జోన్ కోసం ఎన్డీఏతో కలిసి ఉన్నప్పుడు కూడా నేను విశాఖపట్నంలో ధర్నా చేయడం జరిగింది అధికార పార్టీ నుండి. ఆ రోజు నా మీద ఇదే పెద్దలు కోపడ్డారు, ఎందుకు ధర్నా చేసిన ఒక్కడైన ఎంపీ అని. అంటే అవకాశం ఎలా ఉంటే అలాగా, మరి ఆయన చెప్పినట్టు మాట్లాడడానికి వినడానికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరు. తప్పనిసరిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి కూడా ఒకటే స్టాండ్ తీసుకున్నాడు, ఆయన ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, మరి రాష్ట్రానికి ఎవరి తట్టంలో హామీలు అమలు చేయాలి, చేయట్లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వైఖరి నిరసనగా మేము ఎంపీలు రిజైన్ చేశాం అని మళ్ళీ అదే స్టాండ్ మీద ఆయన ఉంటాం జరిగింది. ఈ రోజు కూడా స్టాండ్ మార్చుకుంటాం, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం అలా కాకుండా ఆయన వీలున్నప్పుడల్లా, అవకాశం ఉన్నప్పుడల్లా మరి ఈ పద్ధతి మార్చుకుంటాం. ఆయన కన్ఫ్యూజ్ అయ్యి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం, దానివల్ల రాష్ట్రానికి ఎంత నష్టం జరిగింది. నేను ఒకటే కోరుతాను రాష్ట్ర ప్రజల్ని ఈరోజు ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారికి 3 సార్లు అవకాశం ఇచ్చారు, మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని గురించి కూడా ఇలాంటి మన ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర చేయకముందు ఎన్నో రూమర్స్ చెప్పారు రాజశేఖర గారు అలాగా ఇలాగా, మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా చాలామంది రూమర్స్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇలాగని. మరి మొన్న చూశారు మీరు దేశంలోనే ఒక రికార్డు, మరి చంద్రశేఖర్ గారి తర్వాత మాజీ ప్రధానమంత్రి అంత దూరం నడిచినటువంటి మరి నాయకుడు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన విధానం కానీ ఆయన యొక్క పాలసీ కానీ ఆయన యొక్క మైండ్ సెట్ కానీ ఒకటే స్టాండ్, ఎలక్షన్లో గెలవడం గురించి ఒకలాగా, ఎలక్షన్ ఓడిపోవడం గురించి ఒకలాగా, రాజకీయాలకు ఒకసారి ఎలక్షన్లో గెలుస్తాం ఒకసారి ఓడిపోతాం, కానీ అలాగే మరి ఇచ్చిన మాట మీద నిలబడటం కానీ నిలబడే విషయంలో కానీ మరి ఇవన్నీ కూడా నచ్చి ఈ రోజున తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేయడం, వైఎస్ఆర్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే మరి ఆ పార్టీకి వచ్చినటువంటి నా లోక్సభ సభ్యత్వాన్ని కూడా ఈరోజు స్పీకర్ గారికి సింగిల్ ఫార్మాట్లో స్పీకర్ ఫార్మాట్లో పంపించడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలి, ఈ 5 సంవత్సరాలకి రాష్ట్రంలో ఏం జరిగింది మీ అందరూ ఒక విషయం తెలుసుకోవాలి. ఈయన మోడీ గారికి ఎందుకు గొడవ జరిగింది అసలు చంద్రబాబు నాయుడు గారికి అంటే, ఫస్ట్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక ఎమ్మెల్యే అవినీతి గురించి, మీ పేరు ఇవ్వటం బాగోదు తర్వాత చెప్తాను మీకు, సాక్షాత్తు ప్రధానమంత్రి ఆఫీస్కే వెళ్ళ కంప్లైంట్ వెళ్ళటం, సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు
ఎంక్వైరీ చేస్తే రాష్ట్రం తవరే జరుగుతుంది అని వారు తెలుసుకోవడం జరిగింది. అప్పటి నుంచి మేమేవరిగినా కూడా వాళ్ళు స్పందించకపోవటం, ఎందుకంటే మనం ఏది ఇచ్చినా కానీ ఇక్కడ అవినీతి జరుగుతుందని వారి మరి ఐబీ ద్వారా కావచ్చు వారి వివిధ అంటే వాళ్ళు ఏం చెప్పినా ఏమంటారంటే వైఎస్ఆర్ వాళ్ళు చెప్పకపోతే ప్రధానమంత్రికి వ్యవస్థ లేదా లేదా కేంద్ర ప్రభుత్వానికి వ్యవస్థ లేదా? ఈ రోజున మనకి ఇవన్నీ కూడా రాకపోవడానికి కారణం పార్లమెంట్ సభ్యులతో పోరాడినా కూడా కారణం ఏం జరగకపోవడానికి కారణం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, విచ్చలవిడితనం, బంధు ప్రీతి, అలా కొంతమందికి ఆయన న్యాయం చేయటం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే కేంద్రం మరి నాకు అర్థమైందైతే వాళ్ళు ఏమి మన కోరికలు మన్నించలేదని దానికి మేము ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ బీజేపీ కుమ్మక్కారంటారు, ఇంకా అయితే టీఆర్ఎస్తో కుమ్మక్కారంటారు, అది ఇంకా అంటే అమెరికా వాళ్ళతో కుమ్మక్కారంటారు. అంటే ఆయనకి నచ్చినట్టు చేస్తే అందరూ మంచోళ్ళు, ఆయనకి సార్ అది మంచిది కాదు, ఆ పద్ధతి మంచిది కాదు, ఈ పద్ధతిని వెళ్తామని చెప్తే వైఎస్ఆర్తో కొమ్మక్కు, బీజేపీతో కొమ్మక్కు, టీఆర్ఎస్తో కొమ్మక్కు, లేదా అమెరికాతో కొమ్మక్కు, లేదా ప్రపంచ భారంతో కొమ్మక్క, ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రజలు ఇంకా ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే నేనేదో స్కీమ్స్ పెట్టాను అంటే ప్రజలకు పప్పు బెల్లాలు అమ్మ పెడతాను, మేమేమో ఏం చేసుకున్నా ప్రజలు మమ్మల్ని అడగరు నమ్మేస్తారు అనుకుంటున్నారు. ఈ రోజున రాష్ట్రంలో ప్రజానీకానికి చాలా చైతన్యం వచ్చింది, తప్పనిసరిగా అది ఒక కొన్ని మీడియా సంస్థలు వాళ్ళ చేతులు ఉండొచ్చు తప్పులేదు, కానీ ఆనాడు రాజశేఖర్ గారు కూడా సాక్షి ఈ రోజు ఉంది, ఆనాడు రాజశేఖర్ గారు వేసుకున్న ఏ మీడియా లేదు, ప్రజల్లో చైతన్యం వస్తే ఎవరో కూడా దాన్ని ఆపలేరు. కాబట్టి ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తి, ఆయన మరి కొత్త వ్యక్తి, ఒక మంచి ఆలోచన ఉన్న వ్యక్తి, మంచి ఆశయాలు ఉన్న వ్యక్తి, ప్రజలకు ఏదో చేయాలని తపన ఉన్న వ్యక్తి, మన పాదయాత్రలో చూశారు ఎక్కడి నుంచి మన తిరుపతి నుంచి ఇచ్చాపురం వరకు చూశారు అందరూ కూడా, అన్ని జిల్లాల ప్రజలు ప్రత్యక్షంగా చూశారు, నేను చెప్పడం కాదు మరి ఇరుగు ఆయన చూశారు అందరూ. కాబట్టి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి పాదయాత్ర ద్వారా వచ్చి ప్రజల్లో ఒక అవకాశం ఇస్తే సీఎంగా మరి ఆయన ఎంత గొప్ప నాయకుడయ్యాడో అదే అలాంటి అవకాశం ఈ రోజున ఇవ్వాలని ప్రజలు ఆలోచన నిర్ణయించుకున్నారు. ఈయన ఎలాంటి స్కీమ్స్ పెట్టినా, ఎలాంటి ఇది పెట్టినా, మభ్య పెట్టినా ప్రజలకు అర్థమవుతుంది. మరి ఈ రోజున ఎందుకు ముఖ్యమంత్రి గారికి మేమైన ప్రాణం వచ్చింది, జగన్ గారు పెన్షన్ 2000 అంటే 2000 అంటారు, మరి ఆయన 2000 చేయకముందే 3000 అన్నారు, అంటే ఇది ఏదంటే అది అంటాం అనేది మరి ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. కాబట్టి ఈ రోజున ఒక కొన్ని మళ్ళీ కులాల మధ్యన గురించి చెప్తారు, ఆయన కులాల మధ్య చుచ్చు పెడుతున్నారు, ఎవరు చుచ్చు పెట్టారు కులాల మధ్యన? పెట్టింది మీరు కులాలని, మీరు హింస పెట్టింది మీరు. ఆనా డైరెక్ట్గా ఆయనకే చెప్పాను, ముద్రగడ పద్మనాభం గారు ఆనాడు ఉద్యమం చేసినప్పుడు రైలు తగలబెట్టినప్పుడు కడప నుంచి వచ్చారు మనుషులు రైలు తగలబెట్టారంటే, అంటే కాపులకి రైలు తగలబెట్టేంత కెపాసిటీ కూడా లేదా, కాపులకి పోరాడే కెపాసిటీ లేదా అని ఆనాడు వంగవీడి మోహన్ రావు గారు మరణం జరిగితే బీబీసీలో 6 రోజులు చెప్తారు కాపులు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వరండి, వాళ్ళు స్వయంగా పోరాడే తత్వం ఉంది అలా బీసీలనంతే. కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజున మరి ఎందుకు ఆదరించారంటే ఆయన అన్ని వర్గాలకు న్యాయం చేస్తారని ఆదరించారు, అది ఆయన 2 సార్లు నిరూపించుకున్నారు. కానీ మనకు అవకాశం వచ్చిందని మనం కొంతమందికి మేలు చేస్తున్నాం, అందరికీ మేలు చేయలేకపోతున్నాం అని చెప్పినా కూడా ఆయన అదే పద్ధతిలో వెళ్ళటం. ఈ రోజున మరి మా సామాజిక వర్గం చూసుకుంటే శ్రీకాకుళం దగ్గర నుంచి మీరు చూసుకుంటే ఈస్ట్ గోడౌన్ వరకు ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా వెళ్ళేదంటే ఎంతకంటే దుర్మార్గం ఉంటుంది మీరు ఆలోచించు. అంటే మీరు డబ్బులు ఉండొచ్చు, మీ చేతిలో కొన్ని మీడియా సంస్థలు ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తే ఆయన పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసినప్పుడేమో ఆయనేమో మంచోడు, మీకు పవన్ కళ్యాణ్ గారు మీ అవినీతి గురించి ప్రశ్నిస్తే ఆయన మీకు మంచోడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రశ్నిస్తే ఆయనేమో అవినీతి పడు అంటారు. అంటే ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ఎవరో కూడా ప్రశ్నించకూడదు, ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ఎవరో కూడా కనెత్తి చూడకూడదు, మీరు ఏం చేసినా కానీ మేము సహించాలి. ఈ విషయాలన్నీ నేను వాళ్ళ బయటకు వచ్చి చెప్తున్నాను. పార్టీలో ఉన్నటువంటి చాలా మంది సీనియర్ శాసనసభ్యులు కావచ్చు, గౌరవ మంత్రులు కావచ్చు, గౌరవ ఎంపీలు కావచ్చు కూడా అదే అభిప్రాయం ఉంది. మీరు కనుక లైవ్ డిటెక్టర్ పరీక్ష చేస్తే వాళ్ళు అదే చెప్తారు. ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు నేనేదో ఇంకా డబ్బులు సంపాదాను, ఇంకా పేరు సంపాదాను రాజకీయాల్లో రాలేదు, నిజంగా అలాంటి ప్రజారాజ్యం పార్టీ తిరిగి పెట్టాము, నిజంగా సహజంలో మళ్ళీ ఈయన ఆయన ముఖ్యమంత్రి అయితే ఏదో అనుభవం ఉంది, రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే రాష్ట్రాన్ని బాగు చేయలేదు ఆయన, ఆయన బాగుపడ్డాడు, ఆయన బంధువులు బాగుపడ్డాయి, నిజంగా ఆయన మరి ప్రవర్తించడానికి తప్పనిచ్చి ఇది అందరూ తెలుస్తుంది ప్రజలందరికీ.
కాకపోతే ఏంటంటే అధికారం ఉంది కాబట్టి మా చేతిలో పోలీస్ ఉంది, మాట్లాడితే కేసులు పెట్టిస్తాం, లేకపోతే మా చేతిలో వీడియో ఉంది, మా చేతిలో డబ్బులు ఉన్నాయి. నన్ను ఎవరో చూశాను, జగన్మోహన్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారండి, ఏమని ఆయన డబ్బులు తీసుకొని ఓట్లేమన్నారు. సరే ఇప్పుడు ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని చెప్పారండి, రేపు పొద్దున మేము ఎవరో డబ్బులు ఇవ్వము ఎలక్షన్లు అని. కాబట్టి ఈ రకంగా ఒక దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది, దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆయన ఏదో నిన్న సోదరుడు చెప్పాడు, మేమేదో ప్రజలకి పప్పు వెళ్ళని పెట్టేస్తాం, ఇవి ఇచ్చేస్తాం, ఇచ్చేస్తే మాకు మేమేం చేస్తారో మమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు ఉండరు, ఎవరు పట్టించుకోవాలి ఉండరు అని. అది పొరపాటు, చాలా చైతన్యం ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. తప్పనిసరిగా ప్రజలు రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. మీరు చేసినటువంటి ప్రతి పనికి కూడా మనం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితిని మీరు కల్పించుకున్నారు, ఈ రోజున ప్రజలకు మంచి అవకాశం ఇస్తే దాన్ని మనం సద్వినియోగపరచుకోలేక దాన్ని కంట్రోల్ చేసుకోలేక. నేను కూడా ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పాను, ఆయనకి చెప్పినా కూడా ఒక్కటి కూడా సరిదిద్దుకోకపోగా ఈ రోజున మంచిగా ఉన్నవాడు, నీతిగా నిజాయితీగా ఉన్నవాడు, ధర్మంగా న్యాయంగా ఉన్నవాడు ఆయన దృష్టిలో అసమర్థం. ఎవరైతే దుర్మార్గంగా ఉంటారో వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, అది మంచి పద్ధతి కాదు, దాన్ని ప్రజలు హర్షించరు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లోనే కానీ ఇలాంటి పరిపాలన పోయి మళ్ళీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నవరత్నాలు కావచ్చు, లేకపోతే ఆయన ఏమేం చెప్పారు, అలా కాపు రిజర్వేషన్ కూడా అది కూడా ఒక ఇది. జగన్మోహన్ రెడ్డి గారు కాపులు రిజర్వేషన్ చేయాలన్నారు, ఆయన ఎప్పుడు చేయాలని చెప్పలేదు. ఆయన కాపు రిజర్వేషన్ చేస్తారని చెప్పారు, కాపులకి మీరు చేస్తామని చెప్పారు, ఈయన 5,000 కోట్లు ఇస్తారంటే ఆయన 10,000 కోట్లు ఇస్తారని చెప్పారు, అలా బీసీలకు కూడా ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ వాళ్ళ తండ్రి గారు చేశారు, ఆయన కొత్తగా చెప్పారు, కొత్తగా నమ్మించాల్సిన అవసరం అనికేం లేదు. ఆల్రెడీ గత 2 సార్లు సీఎంగా చేసి రాజశేఖర రెడ్డి గారు, ఆయనకి ఏంటో తెలుసు, రాజశేఖర గారు ఏంటి, రాజశేఖర గారి కుటుంబం ఏంటో రాష్ట్రపతి బాగా తెలుసు. అదే ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రజలంతా కూడా ఆశిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఆయన నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఈ రోజున ఆంధ్ర ప్రాంతంలో అందరి మీద ఉంది. రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చుకుందాం, మన మంచి పరిపాలన తెచ్చుకుని మళ్ళీ మన రాష్ట్రం మళ్ళీ ముందుకు వెళ్లే విధంగా అన్ని వర్గాల ప్రజలు, కొద్దిమంది కాదు, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండే విధంగా ముందుకు వెళ్ళాలని. అంటే మనకు మళ్ళీ రాజశేఖర గారి పరిపాలన రావాలంటే అది ఒక జగన్ గారితోనే సాధ్యమని భావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నాతో అన్ని పనులు చేయించుకొని నాతో అవసరం అయిపోయాక ఇప్పుడు పార్టీ మారుతున్నారు అని వ్యాఖ్యలు కూడా చేశారు, దీని మీద ఏమంటారు? నేను గనక ఆయనతో ఒక పని చేపిస్తున్నానంటే ఈ 5 సంవత్సరాల్లో ఒక పని మాకు సొంతానికి చెప్పాలంటే నేను దేనికైనా సిద్ధం. ఏం ప్రలోభం అంటే పాపం వాళ్ళది అధికారం ఒక్కనే చెప్తాను, అధికారులు ఉన్నారా లేమన్నా, ఇప్పుడు ఈయన 23 మంది ఎమ్మెల్యేని తీసుకున్నాడు, అధికారం ఉన్నా ఆయన తీసుకున్నాడు, అంటే ఆయన చేస్తే సంసారం, మిగిలిన వాళ్ళు చేస్తే నేను ఆ మాట మాట్లాడలేదు, సంస్కారం లేదు. అదే ఆయన చేస్తే మాత్రం 23 మంది ఎమ్మెల్యేని తీసుకుని మంత్రి పదవులు ఇస్తాడు, 4 మంత్రి పదవులు ఇస్తాడు, వాళ్ళు మా మీద వచ్చి పత్రం చేస్తారు. ఇది నేను ఎక్కడ చెప్పాను కాదు, 50% ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్ గెలిచారు, ఏం చేస్తారు అని చెప్పండి. మీరు ఇండివిజువల్ గెలిచారు, నేను లేదా 3 ఎమ్మెల్యేలు పోయేవాళ్ళు చెప్పండి. రేపు రాబోయే చూపిస్తారు. ఏం సార్, ఈమెయిల్ టికెట్ అడిగారు, మీకు ఇవ్వనందుకే మీరు పార్టీ మారారు అనేది నాకు ఈమెయిల్ ఇస్తాడు, ఎన్ని ఇస్తాడు ఆయన తెలుసు, నాకు తెలుసు. ఓ పెద్ద మనిషి మారినప్పుడు అవన్నీ బయటపెట్టే సంస్కారం కాదు. నేను ఎంపీని, పార్లమెంట్ మెంబర్ని, నేను ప్రజారాజ్య పార్టీలో 2,900 మంది పోటీ చేస్తే 10 మంది గెలుస్తుండే. అర్థమవుతుంది మీకు? నేను బీబుల టికెట్ గురించో లేదా ఆయన చెల్ల టికెట్ గురించో వాళ్ళకి సంవత్సరం మాకు లేదు. ఇప్పుడు పక్కన సత్యవారు ధర్మాన్ గారు ఉన్నారు, మేము అందరూ కాంగ్రెస్ పార్టీ కలిసి చేస్తాం, వాళ్ళ బాధ్యత మా గురించి. మీరు వాళ్ళు ఏంటంటే ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది. ఆ దుర్మార్గ పరిపాలన ఏంటి కాదు, ఆయన కూడా 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా ఉన్నాడు. ఆయన మర్చిపోతే అలాగా, అంటే నువ్వు అపోజిషన్ ఉన్నప్పుడు ఏమో ఒకలాగా ఉంటావు, పవర్ రాగానే నువ్వు మర్చిపోతే రాజకీయాల్లో ఎవరికో అధికారం శాస్త్రం కాదు. రాజశేఖర గారు అపోజిషన్ లీడర్ లేడా? రాజశేఖర గారు 30 ఏళ్ళు ఫైట్ చేశాడు, ఆయన సొంత పార్టీ కూడా ఫైట్ చేశాడు ఆయన. కానీ ఫైట్ చేసి సీఎం అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు శత్రువులు కూడా క్షమించాడు ఆయన, అది గుణం అంటే. అంతేగాని నువ్వేమిటి, ఇవాళ నువ్వు సీఎం అవగానే దేవుడు అయిపోతావా? ఇవాళ మీరేమో మోడీ గారి గురించి ప్రశ్నిస్తున్నారు కదా, మోడీ గారు నిరంకుశంగా ఉన్నారు, మోడీ గారు మరి మనం ఎలా ఉన్నాం, మోడీ గారు ఇది చేస్తున్నారు, కక్షపూరితంగా ఉన్నారు, ఈడీ సిబిఐ చేస్తున్నారు, మరి మనం ఏం చేస్తున్నాం కదా మనం?
నేను ఎన్నిసార్లు అడిగానో ఆయనకు తెలుసు నాకు తెలుసు. ప్రతి పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో కానీ ప్రతి మీటింగ్ లో కానీ నేను ఎన్నిసార్లు మాట్లాడాను ఆయన తోటి. నేను ఎలాంటి వ్యక్తులు ఎలా మాట్లాడతానో సత్యవారు ఎక్కడ ఉన్నారు, ఇది రాజశేఖర్ గారితో ఎలా మాట్లాడండి, కనకమల గారితో కూడా ఎలా మాట్లాడండి, రోషి గారు చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి వస్తాను సీఎం ఇది కాదు. మీ ఎవరి కోసం పనిచేస్తున్నాం, మీ ఎవరి కోసం కాదండి. ఇదే వ్యక్తి ఆ రోజు మమ్మల్ని ఎందుకు రమ్మన్నాడు ఆయన. మేము మీరు మీకు మీరందరూ తెలుసుకోవాల్సింది, మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే 2014లో మేము కానీ గంటా శ్రీనివాసరావు కానీ లేకపోతే వీళ్ళందరూ జాయిన్ అయ్యేటప్పుడు రమేష్ బాబు ఐదుగురు జాయిన్ అయ్యాం. మేము జాయిన్ అయినప్పుడు ఐదుగురికి టికెట్లు ఇస్తానన్నారు, జగన్ గారు 3 ఇస్తున్నాడు. మేము ఫ్రెండ్స్ ఐదుగురు ఉన్నాం కదా, ఐదుగురికి ఇస్తారని మీరు జాయిన్ అయ్యాము. ఐదుగురు ఇచ్చినప్పుడు 3 ఇచ్చారు, 2 ఇద్దరు కూడా మీకు తెలుసు. ఆయన ప్రజల కోసం మీ ఆరు కోసం పనిచేస్తున్నారు అయిపోయింది కదా. మీ జాయిన్ అవ్వక ముందు వైఎస్ఆర్సీపీ ఆ రోజున 10% ఎడ్జ్లో ఉన్నారు, 10% ఎడ్జ్లో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ 10% ఎడ్జ్లో ఉంది. వైఎస్ఆర్సీపీ వస్తుందని జాయిన్ అయినా కూడా టీడీపీలో జాయిన్ అయ్యాం. ఎందుకంటే మాకు టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్, ఆయన న్యాయం చేస్తారు. మేము చేసిన తర్వాత మాతో కూడా 34 మంది జాయిన్ అయ్యారు, ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ మంత్రులు కానీ. ఇవాళ చూడండి మా బ్రదర్ స్టార్ట్ చేశాడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్, లేదు అందమైన వస్తారు మీరు చూడండి. ఇవాళ అది కాదు ప్రజలు సార్, మీడియా కంటే రాజకీయ నాయకుల కంటే ప్రజలు చాలా చైతన్యంతో ఉన్నారు. మనం ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే ప్రజలు అంత నమ్మకంగా అంత పిచ్చిగా లేరు ఇదివరకులాగా. నేను బ్రదర్ గారు చెప్పాడు వాళ్ళ సమాజవర్గం కూడా అందరికీ చేస్తారు న్యాయం చెప్తున్నారు, వాళ్ళు కూడా తెచ్చుకుంటున్నారు వాళ్ళ సమాజ. నేను ఒక సమాజవర్గం గురించో ఒక మీడియా గురించో ఒక వర్గం గురించో మాట్లాడలేదు. మెజారిటీ ప్రజలు ఆయన మాటలు నమ్మి విని విసుగు వేస్తారు పోయారు. ఇక ఫర్దర్గా మోసపోయారు, ఆయన మాటలు నమ్మి వినే పరిస్థితులు ఎవరు లేరు. ఇంకా నా ఉద్దేశం చూడండి, ఒక్కొక్కరు అది ఆయన అడగాలి, మీరు నేను అన్ని కాదు అడగాల్సింది. అవినీతి ఎమ్మెల్యే ఎవరో చెప్పండి, చెప్తాను చాలా. నేను చెప్పే పాయింట్ ఒకటేనండి, నేను అడిగేది ఏంటంటే, నేను చెప్పే పాయింట్ ఒకటే సార్, నేను చెప్పే పాయింట్ ఏంటంటే ప్రజలు ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఒక వయసు దాటిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చేస్తాను. 65 ఏళ్ళు రాజశేఖర్ గారు బతుకున్నప్పుడు అంతా చెప్పాడు నేను 60 రాగానే పాప అంటే చాలా జెన్యున్ గానే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి 3 సార్లు సీఎం చేశాడు ఆయన, అయిపోయింది. ప్రజలందరూ కూడా ఒకసారి అవకాశం జగన్మోహన్ గారికి ఇద్దాము. ఎందుకంటే ఆయన వయసులో ఉన్నవాడు, ఆయనకు అవకాశం ఇస్తే ఎలాంటి తప్పులు చేయకుండా చాలా బాధ్యతగా ప్రవర్తించి ఆయన ఎందుకు కెరీర్ గురించి ఆలోచిస్తే మళ్ళీ రావాలని కోరుకుంటాడు ఆయన. ఈయన ఏంటంటే 3 సార్లు చేశాను నేను, హైటెక్ హైదరాబాద్ నేనే చేశాను, ఆంధ్రప్రదేశ్ అంటే ఈ కార్యం ఎలా అనుకున్నాడంటే నేను చెప్పిందే నమ్మేస్తా ప్రజలు అనుకుంటున్నాను. కానీ పరిస్థితుల వల్ల పొత్తుల వల్ల పార్టీ అధికారం వచ్చి అనుకోవట్లేదు. ఆయన వల్లే మీ అందరూ గెలిస్తే ఎమ్మెల్యే ఎంపీలు 175 నియోజకవర్గాలు రావాలి కదా, ఎమ్మెల్యే అందరూ కలవాలి కదా, పార్టీకి మంది ఎంపీలు కలవాలి కదా. ఒక్క నిమిషం మీరు ఒకటే చిన్న ఎగ్జాంపుల్, ఆయన కూడా 3 ఎంపీలు తీసుకున్నాడు ఆయన పార్టీలో. ఆయన ఏంటి రాజీనామా చేయకుండా తీసుకుని వాళ్ళ అధికారం అనిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు వాళ్ళ కంపెనీ, ఒక ఎమ్మెల్యేని తీసుకున్నాడు చూడండి, అది ఆయనకి ఎందుకు తేడా. ఇప్పుడు జూన్ 1st వరకు ఆఫీస్ అన్న తెలుసు, అన్న పార్లమెంట్ సభ్యులుగా చేశాడు, కోమారెడ్డి ఎంపీసీ గారు సత్యబాబు గారు చేశారు పార్లమెంట్ సభ్యులుగా. జూన్ 2nd వరకు నేను ఆఫీస్లో ఎంపీగా ఉన్నాను. అలాగే అందరూ ఇప్పుడు